వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. డాక్టర్ సమరం అనగానే తెలుగు రాష్ట్రాలు గుర్తు చేసే సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ గురించి మాట్లాడాలంటేనే మన దేశంలో ఒక ట్యాబు. మీరు ఎందుకు దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు రాయాల్సి వచ్చింది? నేను టీనేజర్ ఉండగా ఒక కేసు మా నాన్నగారు చూసిన నాన్నగారు ప్రిఫర్ బయాలజీ కనుక అది అప్పుడు హ్యావరి కిలిసి అని పుస్తకం ఉంటే నా దగ్గరికి ఒక ఐఏఎస్ వాడు వచ్చాడు. ఐఏఎస్ వాడు ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ వాడు ఏడాడు కలెక్టర్ వాడు 37 అన్నాడు. ఇప్పటికి నా కళ్ళ మీద ప్రొఫెసర్ అన్నాడు సెక్స్ గురించి అపోహలు అని. వారం రోజుల్లో 10,000 ఉత్తరాలు వచ్చాయి అప్రిషియేట్ చేస్తూ. అప్పట్లో ఏమన్నా చెప్పాలంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఎక్కువ ఫ్యామిలీ రిలేషన్స్ సంబంధించిన రిలేషన్ ప్రాబ్లమ్స్. ఈ ఫోన్ వల్ల ఈ జనరేషన్లో మీరు చూస్తున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు జరుగుతుందంటే ఈ మొబైల్తో చేతి ఉండేట. ఇప్పుడు యూత్ చాలా ఇదిగా ఉంది. అయితే అంటే అంత ధైర్యంగా చెప్పలేట్లే కానీ అందరూ చెప్పాడు ఈ పెళ్లి నేను చేస్తాను నాన్నగారు నీ పేరు నీ చేస్తాను గాంధీ గారు చేస్తాను నాన్నగారు ఉంటున్నారు. జవహర్లాల్ నెహ్రూ మా పెద్దకి పెళ్లి చేశాడు. హాయ్ హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా, వెల్కమ్ టు మై షో ఇన్నర్ వ్యూ విత్ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం కలుసుకోబోయే వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు చెప్తేనే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో వెంటనే గుర్తుపడతారు. ఆయనే డాక్టర్ జి సమరం గారు. మీకందరికీ తెలుసు ఒక తరానికి ఆయన మార్గదర్శి. ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ని తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. 80 వయసులో కూడా నిరంతరంగా ప్రజలకు వైద్యం చేస్తూ చాలా యాక్టివ్గా ఉన్న డాక్టర్ గారి గురించి, ఆయన జీవితం గురించి, అలాగే ఆయనలో ఉన్న భిన్న కోణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. సో మీరు డాక్టర్ సమరం అనగానే తెలుగు రాష్ట్రాలు గుర్తు చేసి సెక్స్ ఎడ్యుకేషన్, దాని తర్వాత మిగతా అన్నీ కూడా. మీరు ఎప్పుడు ఎందుకు అంటే సెక్స్ గురించి మాట్లాడాలంటేనే మన దేశంలో ఒక ట్యాబు, అది మాట్లాడడం అనేది ఎవరు చెప్పడం మాట్లాడాలి. మీరు ఎందుకు దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు రాయాల్సి వచ్చింది? మా కుటుంబం నేపథ్యం చెప్పినట్లయితే నేను ప్రముఖ నాస్తికులు సంఘ సంస్కర్త గోరాగారి కుమారుడు. నేను టీనేజర్ ఉండగా ఒక కేసు మా నాన్నగారి దగ్గరికి వచ్చింది. అంటే సంఘ సంస్కర్త కనుక రకరకాల సమస్యల వాళ్ళు మనుషులు నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పుడు నాకు ఎంత ఒక 16 15 ఉంటాయి. అంతే ఒక వ్యక్తి గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకుంటున్నాడు. అతను పెళ్ళి అయింది. అతను మొట్టమొదటి రాత్రి పెళ్ళైన శోభన రాత్రి ఆ పెళ్ళి కూతురు శోభన గారు అడుగు పెట్టగానే కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు, నేను మా నాన్నగారికి చెప్పలేకని పెళ్లి చేసుకున్నాను, నేను హస్తప్రయం చేశాను, అంతే నేను అపుంసుకుని అయిపోయాను, నేను పనికిరాను, కానీ నేను చేసిన నేరానికి నిన్ను టచ్ చేయకుండా ఇప్పుడు నాకు 2 పొలం ఉంది, ఆ 2 నీకు రాసిస్తున్నాను అని పెట్టేసి కాగితాలు పెట్టేసి నన్ను క్షమించి చెప్పేసి ఆ రాత్రే ఆ గదిలో చెడిపోయాడు. పైకి వెళ్ళిపోయి మళ్ళీ అతను బయట పారిపోకుండా నేను చేసిన పనికి పశ్చాత్తాపంగా నేను ఏ కాలేజీలో చదువుకున్నాను ఆ కాలేజీ దగ్గరే ఒక సైకిల్ షాప్ పెట్టి ఆ సైకిల్ షాప్ రిపేర్ చేసుకుంటూ నేను ఎంత భయంకర తప్పు చేశాను అంటే నా తప్పుని అందరికి చెప్పాలి, ఎవరు చేయకుండా ఉండాలని చెప్పి అని చెప్పి అక్కడ సైకిల్ షాప్ పెట్టి అందరు షాక్ తిన్నారు. ఏంటిరా నిన్నదాకా కాలేజీలో చదువుకున్న కుర్రోడు సైకిల్ షాప్ పెట్టి కూర్చున్నాడు, ఇదేమిటి ఇదంతా వీడు
అని అనుకుంటే నేను ఇలాంటి జరిగిందని చెప్పాను. అప్పుడు కాదు లెక్చరర్స్ ఇలా కాదు, నువ్వు చాలా తప్పని చేసావు, ఘోరాగారు నా విజయవాడలో తీసుకెళ్తాను, నేను ఏదో ఒక డాక్టర్లు చూపిస్తారు అని చేత తీసుకొచ్చాను లెక్చర్స్. నాన్నగారు ఇప్పుడు మామూలుగా నాన్నగారు ప్రొఫెసర్ ఆఫ్ బయాలజీ కనుక అని చెప్పి అప్పుడు హ్యావిలిక్ క్లిస్ అనే పుస్తకం ఉంటే అది తీసుకొచ్చి అసలు దాంట్లో మాస్టర్బేషన్ వెరీ కామన్, నూటికి 90-98% మగవాళ్ళందరూ చేస్తారు, నువ్వేం తప్పు చేయలేదు, అయినా సరే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను అని చెప్పి విజయవాడ ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన కూడా మాస్టర్బేషన్ తప్పేం కాదు, నువ్వేం చేయలేదు అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తే అతను మళ్ళీ మామూలయ్యాడు. వరుసగా కొన్ని సిట్టింగ్స్తో నార్మల్ అయిపోయాడు. నాన్నగారి అప్పుడు నేను నాన్నగారు పక్కనే ఉంది ఇన్సులిన్, అతను వచ్చి మాట్లాడతాడు. నా వయసు కూడా మరి అలాంటి వయసే కదా, తీయజేయలేను మరి మనం కూడా అలాంటి అలాంటి అలవాట్లు ఉన్నవాడు అవుతాం కదా. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అన్నమాట అని అనుకున్నా. ఆ టైంలో ఇక్కడ ఒక నేచర్ క్యూరింగ్ ఒక పేపర్ వచ్చేది, దాంట్లో కూడా మాస్టర్బేషన్ చాలా ప్రమాదకరమైనది, భయంకరమైనది, హానికరమైనది అని చెప్పి అలాగ రాశారు. చదువుతున్న వల్ల మరి చాలా మాకు భయం వస్తుండేది. ఇక్కడ ఈ కుర్రాన్ని చూసాం, ఇక్కడ ఇలాగా ఈ రాత్రిని చూసి ఏంటి అనుకున్నాం. సరే నేను నాన్నగారితో పాటు ఆ కేసు తగ్గ ఫాలో అయ్యేది కాదు, ఏదో ఏం బాగా దీన్ని సైంటిఫిక్గానే ఆలోచించాలి గురించి. అప్పుడు ఇంకా నేను మెడిసిన్లు అడుగు పెట్టలేదు, ఏం చేయలే, కానీ దట్ రింగరింగ్ మై మైండ్ ఏంటిది ఇంత ఎంత కామన్ అన్నారు, 80-88% 90-98% అంటున్నారు, ఇంత కామన్ ప్రాబ్లం అని. మరి నా ఫ్రెండ్స్ కూడా చెప్తుండేవాళ్ళు, రేరా ఇది అయిపోతుంది ఏంటిరా, నేను చేయలేకపోతున్నాను, ఆపలేకపోతున్నారా అంటుండేవాళ్ళు. సరే మెడిసిన్లు జాయిన్ అయ్యాను. మెడిసిన్ చదివితే నేను ఫస్ట్ ఇయర్లో ఉండగా ఇంకా మాకు ఇంకా క్లినికల్ సైడ్ ఏం లేదు. అప్పుడే మా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ వచ్చి మా కాలేజీలో చదువుతున్న కురవాళ్ళు, ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న కురవాళ్ళు వచ్చి ఏం సమరం ఏంటి, దీనికి ఏం చెప్పాలి, ఎలాగా ఏం ఎలా దీనికి కంట్రోల్ చేసి చేత కావట్లేదు అని చెప్తుండేవాళ్ళు. కానీ మదర్ ఏమంటున్నప్పుడు ఇంకా ఇంకా జస్ట్ స్టూడెంట్స్ నేను 5th year ఉండగా మెడిసిన్ చదువుతున్న ఫైనల్ ప్రీ ఫైనల్ ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ మెడిసిన్ ప్రొఫెసర్ గారు కొద్దిగా లేటుకు వచ్చారు. ఇప్పుడు లేటుగా ఎందుకు వచ్చానో తెలుసా, నా దగ్గరికి ఒక ఐఏఎస్ వాడు వచ్చాడు, ఐఏఎస్ చదివాడు, ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ వాడు, పెళ్లి కాబోతోంది, కలెక్టరే కానీ వాడి గురించి వాడికి ఏమీ తెలియదు, నాకు వీర్యం పోయింది, అస్తమయం చేసే వీర్యం పోతుంది, నేను చాలా వీక్ అయిపోతున్నాను, వాడు పెళ్లి చేసుకోవాలి భయంగా ఉన్నాను అడిగాడు. ఏంటాడు కలెక్టర్ వాడు దాన్ని డర్టీ సెమెన్ అన్నాడు. ఇప్పటికీ నా కళ్ళ మీద అప్పుడు ఉసిరేరన్నమాట, డర్టీ సెమెన్ దానికి ఎంత ఇది అనేసి ఇవన్నీ వస్తాయి, మీరందరూ చాలా ఇలాంటివన్నీ డీల్ చేయాలి మీరు అందరూ అని అప్పుడు ఆయన చెప్పాడు. చెప్పి చాలా గట్టిగా చెప్పి చాలా ఇవే మాట్లాడాడు నేను, ఎంత మాస్టర్బేషన్ తప్పేం కాదు, వీర్యం విలువైనే కాదు, ఇవ్వ రక్తం ఒక 100 రక్తపడితే ఒక వీర్యపడి సమానం అంత పెట్టు థ్రాష్ అని చాలా రోజు క్లాస్ తీసేసుకున్నాడు ఆయన. ఆ క్లాస్ మా అందరి బుర్రలో తిరిగింది. ఇంకా నేను ప్రాక్టీస్ పెట్టాక ఇక మన లైవర్ కాలేజ్ నుంచి రోజు సాయంత్రంగా నాకు కుర్రోళ్ళు నాకు వచ్చేసేవాళ్ళు. ఇక అది ఈ ఏరియా అంతా నేను ఒక్కనే ఉండేవాడిని. నేను జనరల్గా నాకు నేను చాలా యూత్తో చాలా స్నేహంగా ఉండే, మొదటి నుంచి నాకు అలవాటు చాలా కుర్రాళ్ళతో అందరూ చాలా స్నేహంగా ఉండేవాడు. అందరూ వచ్చి ప్రతివాడు చెప్పేవాడు ఇలా చెప్పాడు, నాకు వచ్చిందనేవాడు, నాకు వీర్యం పోతుండేవాడు, అస్తమయం చేస్తుండేవాడు, స్వప్న కాలం ఇవన్నీ చెప్తుండేవాళ్ళు. అప్పుడు నేను ఇక లాభం లేదని దాని గురించి స్టడీ చేయ బలెట్టాను. అప్పుడు ఏ ఇప్పుడు ఈ సాహిత్యం లేదండి, ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది, అప్పుడు ఏం లేదు అందుబాటులో లేదు. అది నాకు ఇవన్నీ చెప్తే చూసిన కింద పడ్డా మీరు తెలుసుకున్నా, చాలా నాకు తెలుసుకో థ్రస్ట్ బాగా నా దానికి చాలా ఎక్కువైంది తెలుసుకున్నాను. ఆల్ ఇండియా రేడియోలో నేను రెగ్యులర్గా నా టాక్స్ వచ్చుతుండేవి. ఒక రోజున చెప్పా ఏమండి ఇది చాలా బర్నింగ్ టాపిక్, ఇది మాస్టర్బేషన్ గురించి వీర్యం గురించి అనేది గురించి ఓ టాపిక్ చేసి మాట్లాడదాం అని చెప్పి మా టాపిక్ ఇచ్చా, సెక్స్ గురించి అపోహలు అని. ట్రెమెండస్ రెస్పాన్స్ వాళ్ళు చెప్పారు ఫస్ట్ ఎపిసోడ్ ఒక పబ్లిక్లో దాని మీద మాట్లాడండి.
నేను ఏమైంది వాళ్ళు 1974 జూలై ఆ ప్రాంతం జూన్ జూలై ప్రాంతంలో వచ్చింది. వచ్చి వాళ్ళు చెప్పారు మా ఆల్ ఇండియా రేడికి ఏనాడు ఇన్ని ఉత్తరాలు రాలి, వారం రోజుల్లో 10,000 ఉత్తరాలు వచ్చాయి అప్రిషియేట్ చేస్తూ అని చెప్పారు వాళ్ళు. అదే టైంలో ఈనాడు పేపరు వైజాగ్లో మొదలెట్టినారు. అది దాదాపు అక్కడ ఈనాడు ఫస్ట్ పేపరు వైజాగ్ దాదాపు లోకల్ ఇష్యూలా ఉండేది మొత్తం. అక్కడ రామోజీ గారు ఫోన్ చేశారు, నేను విన్నాను ఈ టాక్ రేడియో టాక్ ఇది చాలా అవసరం, నేను అన్నదాత పేపర్ ఉంది నాకు ఆ పేపర్లోనే అసలు నాకు ఇలాంటి మా ఫ్యామిలీస్లో ఇలాంటి కొంతమంది చాలా ఇబ్బంది పడ్డారు, అంచేత నువ్వు ఇది గురించి ఎడ్యుకేట్ చేయాలి, నేను రెడీగా ఉన్నాను నువ్వు రాయాలి. నేను నాకు తెలిసి చాలా లిమిటెడ్ అండి, ఏం లేదంటే ఏ చాలా ఆ లిమిటెడే నువ్వు రాయి, నీకు ముందు అసలు నీకు చెప్పాలనేది ఇది కుతూహలం ఉంది చేయి నువ్వు గట్టిగా అన్నారు. చాలా గట్టిగా ఫోర్స్ చేశాను. నేను అన్నాను నాకు తెలిసింది చాలా కొద్ది అండి, పేపర్లో కానీ చాలా నాలెడ్జ్ ఉండాలి, నేనే దా ఎవరు దీంట్లో ఎక్స్పర్ట్ ఎవరు లేరు నాకు సబ్జెక్ట్ కాదు సబ్జెక్ట్ కాదు అని కాదు కాదు చేయాల్సింది అన్నారు. ఈనాడు మొదలెట్టిన మూడో రోజునే ఆదివారం అది గురువారం ఎప్పుడు పేపర్ మొదలైంది ఆదివారం నాడు నాకు ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది సెక్స్ సైన్స్ అని పెట్టి సెండ్ చెప్తే ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది ఈనాడు. ఓ వారం ఏడుకల్లా ఇంది ఒక చిన్ని ఒక దాదాపు 10,000 20,000 ఉత్తరాలు వచ్చేవి అక్కడి వైజాగ్చే ఉత్తరాలు నేను అవి వచ్చేవన్నీ చాలా చాలా రకమైన రెస్పాన్స్ వచ్చింది. రామోజీ గారు అప్పుడు చాలా రామోజీ గారి మీద ఇది ఏంటి డైలీ పేపర్లో సెక్స్ గురించి రాయడం ఏంటి మీకు అంది, ఇది ఎంత బూత్ పేపర్ అని బూత్ అవ్వచ్చు ఏమొచ్చు కావచ్చు నేను మాత్రం వేసి తీరుతాను మీరు చదవంటే అంటే బూత్ పేపర్ అని రామోజీ గారు చెప్పి చాలా మాట్లాడుతుండేవారు ఇలా అంటున్నారు బూత్ పేపర్ అంటున్నారని అన్న. కానీ ఆయన మాత్రం చాలా గట్టి నిలబడ్డాను చాలా గట్టి నిలబడి చాలా వేసి చాలా మధ్య 2వ సంవత్సరం వచ్చేయాలి 2 వారానికి 2 సార్లు ఇళ్ళు పెట్టారు ఆదివారం బుధవారం రాయడం ఎందుకంటే అది రెస్పాన్స్ చెప్పు బాగా ఎక్కువ ఉంది. అక్కడి నుంచి ఇంక నేను మా అన్నయ్య గారు తను అప్పుడు ఆ రోజులు అమెరికాలో ఉన్నాడు ఉంటే నేను ఏమైనా దీనికి సంబంధించిన బుక్స్ ఉంటే చూడు అంటే అప్పుడే హ్యావలిక్ క్లీస్ సంబంధించిన సెక్షువల్ మెడిసిన్ రీసెర్చ్ బుక్స్ వచ్చాయి హ్యూమన్ సెక్షువాలిటీ గురించి వాటి గురించి అలా కిన్సే పరిశోధన ఆ పుస్తకాలన్నీ అమెరికా నుంచి పంపించాడు అక్కడి నుంచి మేడమని మాస్టర్ జాన్సన్ ది కిన్సే పరిశోధన బాగా స్టడీ చేశాను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది విషయంలో ఇంకా అప్పటి నుంచి ఇంకా జరుగుతుంది 1 సంవత్సరాల పాటు అయిన తర్వాత మా టీవీ మళ్ళీ కొద్ది వారాల్లోనే మా టీవీలో మళ్ళీ రాసే వాళ్ళు సంబరం సమయం చెప్పి వారం ఒకసారి శనివారం రాత్రి 12 గంటల నైట్ 12 గంటలకు వేసేవాళ్ళు. అటు 12 గంటలకు వస్తే ఏం చూసేవాళ్ళు జనాలు అప్పుడు మా టీవీలో దీనిలోనే అది చాలా అప్పుడు అప్పుడు ఇప్పుడున్న మా టీవీలా కాదు మామూలు ఇప్పుడు సిటీ కేబుల్లా ఉంటే అలా ఉండేది మా టీవీ మళ్ళీ రోజుల్లో అలా పెడితే నేను అదే రోజుల్లో అంటే రెస్పాన్స్ చూసాను లేదు నేను జన విజ్ఞాన వేదిక వాళ్ళు మీటింగ్ మూఢనమ్మకాల మీటింగ్ పెడితే ప్రకాశ్ జిల్లా దర్శిని విలేజ్ నువ్వు వెళ్తే దర్శి విలేజ్ వెళ్తే వాళ్ళు సినిమా పెడితే ఆ మీటింగ్ తీసుకెళ్తూ 6 గంటల ప్రాంతంలో సినిమాల దగ్గర తీసుకెళ్ళి శనివారం అది తీసుకెళ్ళి ఒకసారి హాల్లో తుమ్మి చూడండి అన్న హాల్ ప్యాకెడ్గా ఉంది ఎందుకు తీసుకెళ్ళారు చూడండి అంతే అని ఎలా ఉంది ఫుల్గా ఉంది ఆ సినిమా బిల్గా ఉన్నాను మళ్ళీ మీ అయిపోయింది మళ్ళీ తిరిగి వస్తున్నాను తిరిగి వస్తుంటే 12-11 ప్రాంతం తిరిగి మీటింగ్ అయిపోయి తిరిగి వస్తున్నాం తిరిగి వస్తుంటే మళ్ళీ అదే హాల్లోకి వెళ్ళి చూడమన్నారు చూడండి జనం ద్వారా 50 మంది 50 మంది ఉన్నారు హిందాడేమో పశువుకేమో ప్యాకెట్గా ఉన్నారు 50 మంది 50 మంది ఉన్నారు ఏంటో తెలుసా ఇవాళ శనివారం 12 గంటలకి మీ ప్రోగ్రాం వస్తుంది అంచేత ఎవరు ప్రొప్రైటర్గా చెప్పడం ఆ జనం అందరూ రావడం మానేశారు సినిమా చూ సినిమాకి రావట్లేదు మీ ప్రోగ్రాం వస్తుంది సినిమా చూడట్లేదు అని చెప్పడం ఎంత ఆ రంగస్ ఇంకా చాలా ఇలాంటి ఇష్యూస్ చాలా అంటే నాకు ఒక రకమైన ఇంక నేను చేసేది కరెక్ట్గా ఉంది ఇంకా చెయ్యాలి అనేది నాకు వచ్చిన తర్వాత ఈనాడైంది స్వాతులు రాసాను స్వాతులు ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు రాస్తూనే ఉన్నాను 30 సంవత్సరాలు ఇప్పుడు వస్తుంది స్వాతులు ఇప్పటికి వస్తుంది స్వాతులు దాదాపు 40 ఏళ్ళు రెగ్యులర్గా బలరాం గారు కూడా అంతే చాలా అవసరం అండి అన్నారు మధ్యలో ఎప్పుడు ఒక 2 ఏళ్ళు ఆపారు ఆపి మళ్ళీ మళ్ళీ ఇట్టారు ఆపి మాత్రం మళ్ళీ ఇట్టారు అంటాను ఇంకా ఆయన అన్నారు
స్వాతి ఉన్నంతకాలం నీ ఆర్టికల్ ఉంటుంది, ఆపే పని లేదు. ఇది రాస్తూ ఉంటారు స్వాతంత్రకాలం అని. అలాగే చేశారు అక్కడి నుంచి నేను ఇక మా టీవీ అయిపోయింది, టీవీ ఫైవ్లో చేశాను, సిబిఆర్ హెల్త్ ఛానల్లో 7 సంవత్సరాల నుంచి వచ్చాను. ఈటీవీ లైఫ్లో మళ్ళీ రామోజీరావు గారు మళ్ళీ ఈటీవీ లైఫ్లో హెల్త్ ఛానల్ ఇది, దాంట్లో సుఖజీవనం సుఖజీవనం పెట్టేసి దాంట్లో పెట్టి దాంట్లో వచ్చి ఇప్పుడు వస్తుంది. దాన్ని ప్రచారం 50 ఏళ్ళుగా ఇంట్లో పనిచేస్తున్నారు సెక్స్ ఎడ్యుకేషన్ మీద, మీకు వస్తున్న ఉత్తరాల్లో కానివ్వండి లేకుంటే మీరు చూసిన కేసుల్లో కానివ్వండి తరచుగా కనిపించేవి అప్పట్లో ఏమున్నాయి ఇప్పుడు చెప్పాలంటే, ఆ రోజుల్లో హస్తబ్లం గురించి తెగుండవండి వచ్చే ఉత్తర, తర్వాత వీర్య నష్టం గురించి, ఒక వీర్య బొట్టు 100 రక్త బొట్టుల సమానం అనే భావం ఎక్కువ ఉండేది, అంగ పరిమాణం ఈ మూడు చాలా ఎక్కువ అప్పుడు. ఈ తర్వాత స్మార్ట్ టీవీలో కూడా చాలా వచ్చేసి టీవీ ఫైర్ వచ్చేప్పుడు సార్, ఇప్పుడు చెప్పాలంటే అసలు లేవని చెప్పాలి, జనం అసలు అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ఫ్యామిలీ రిలేషన్స్ సంబంధించిన ఎక్కువ వస్తాయి, రిలేషన్ ప్రాబ్లం, భార్యాభర్తల మధ్య అనుబంధాలు సరిగా, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్ సార్ ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ వల్ల వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటున్నాయి. నిజంగా వాళ్ళు ఇంపార్టెంట్ కాదు కానీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు సెక్స్లో, కానివ్వంటే వాళ్ళ స్ట్రెస్ వల్ల వాళ్ళు సెక్స్లో వాళ్ళు కొద్ది ఇన్ఎఫిషియన్సీ వెళ్ళిపోతుంది. వాళ్ళు హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అనేది తెలియట్లేదు వాళ్ళకి, దాని పనిని ఎలా చేసుకోవాలని తెలియదు. నేను ఒక చెప్తాను జనరల్గా మీకు స్ట్రెస్ కావాలి, ఇప్పుడు జనరల్గా మన దగ్గరకు వచ్చి చాలామంది వచ్చే చూసి 10 మంది ఉన్నారనుకుందాం, 10 మందిలో 8 మంది వీళ్ళే అవుతారు సాఫ్ట్వేర్ వాళ్ళను లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవుతారు. స్ట్రెస్ ఫ్యాక్టర్ వాళ్ళకి చాలా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, సో మనకు మామూలుగా ఇప్పుడు చాలామందికి మనం మన హైడ్రీన్ ద్వారా మనం చెప్తాం సార్, ఇప్పుడు వచ్చే సెక్షువల్ ప్రాబ్లమ్స్లో ఎంత పర్సంటేజ్ ఫిజికల్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చాలా కష్టం అవుతుందండి. ఇప్పుడు మనకి ఎక్కువగా మాత్రం ఇచ్చినట్లయితే సైకలాజికల్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఇస్తే సైకలాజికల్ ఉంటాయి, కానీ ఫిజికల్గా ఉన్న దాంట్లో కూడా హార్మోన్ డిఫిషియన్సీ ఉంది. ఒకసారి ఫెయిల్ అవుతారు దాన్ని ఓవర్కమ్ అవుతారు వదలగాను, వయాగ్ర వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది సార్ ఓవర్కమ్ చేయడం, చాలా ఈజీ అయిపోయింది. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళల్లో ఉన్న సైకలాజికల్గా ఒక రకమైన నేను చేయలేను, నేను నాలో ఈడీ వచ్చేసింది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది, నాలో ఇంపల్సివ్ వచ్చేసింది, ఒక ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ వాళ్ళు చేయగలిగి ఉండి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతుంది. మెయిన్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా పోతాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, సెల్ఫ్ మోటివేషన్ ఉండట్లేదు. ఆ సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతున్నారు వాళ్ళు. అంటే ఒక నిజంగా ఇప్పుడు ఎండోక్రైనల్ డిఫిషియన్సీ ఒక అంత ప్రధాన కారణం, వాస్కులర్ ఇప్పుడు షుగర్ ఉన్న ఖచ్చితంగా, డయాబెటీస్ పూర్వకాలంలో ఎక్కువైపోయిందండి చాలా పూర్వకాలం. నేను డై ప్రాక్టీస్ పెట్టిన వాళ్ళు 60 ఏళ్ళు సెకండ్ డయాబెటీస్ కాదు, ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి డయాబెటీస్ ఉంటుంది. చాలా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి మా బా ఈ ఒబేసిటీ వల్ల. అసలు ఆశ్చర్యం వాళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు వస్తారు పురుషాంగం బెల్లం పాస్టేస్ అంటాం, చర్మం మూసి పగిలిపోయి పుండి అయిపోయినట్లు ఉంటుంది, లేకపోతే సక్సెస్ చేస్తే నిప్పిపోతుంది, పరీక్ష చేస్తే షుగర్ ఉంటుంది. అంటే స్ట్రెస్ వల్ల డయాబెటీస్ చాలా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. అంచేత మెయిన్గా స్ట్రెస్ ప్రాబ్లం. ఈ స్ట్రెస్ ప్రాబ్లంకి నేను అనుకుంటుంది అంటే, ఒకటి ఎట్లయినా బాస్ యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంటే స్కిల్స్ డెవలప్మెంట్, స్కిల్స్ తక్కువ ఉంటున్నాయి వాళ్ళు. స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు టైం బౌండ్గా పనిచేయాలి, స్కిల్స్ తగినది డెవలప్ చేసుకోవట్లా, స్కిల్స్ లేకపోవడం వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అంచేత ఎవరు ఏ వొకేషన్ ఉన్నారో దాని స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు స్ట్రెస్ డెవలప్ అవుతుంది, ఆ స్ట్రెస్ డెవలప్ అవడంతో అయిపోతుందంటే చేయలేకపోతుంది, చేయలేకపోయేకల్లా ఒక రకం డిప్రెషన్ వెళ్ళిపోతుంది, డిప్రెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఈ రంగా వాళ్ళు అవుతున్నారు. మెయిన్గా ఆర్గానిక్ కాజెస్లో కూడా సైకలాజికల్ పైన పెద్ద దాంట్లో కలిసి ఉంటుంది చెప్పి, అంటే అది కేవలం మనం సెపరేట్గా మీకు హార్మోన్ డిఫిషియన్సీ ఏదో వాస్కులర్ డిఫిషియన్సీ ఎఫెక్ట్ వల్ల ఉంది, లేకపోతే న్యూరలాజికల్ అని చేయడం కంటే సైకలాజికల్ ఎఫెక్ట్ పెద్ద దాంట్లో ఉంటుంది. కౌన్సిలింగ్ ఇంపాక్ట్ కానీ
కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెన్స్ జనాలు గుర్తించట్ల. ఇప్పటికీ ఇప్పుడు మా హాస్పిటల్ ఉంది, సెపరేట్ యూనిట్ పెట్టాను, సైకాలజిస్టులు ఉన్నారు, స్కిల్డ్ సైకాలజిస్టులు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్ళి చూపించుకోండి, మందులు రాసి చేయండి అంటారు. అది కామను కాదయ్యా, నీ కా అని అంతే అందుకే మందు రాసిస్తాం. రాసిచ్చినసరి వచ్చి మందుతో సరిపోదు, అది మా చెబుతాను. కౌన్సిలింగ్ ఉన్న మైండ్ సెట్ వాళ్ళల్లో సరైన క్లారిటీ రావాలి. కౌన్సిలింగ్ వెరీ ఇంపార్టెంట్. కానీ అసలు కౌన్సిలింగ్ని ఇప్పటికీ అర్థం చేసుకోవట్లేదు. ఎంత ఎక్కడో బయటకు కూడా కాదు, హాస్పిటల్ ఏమైనా ఉంది అక్కడే చూపించుకుంటే కూడా మందు రాసేవండి, మందు రాసేవండి. ఇంతే తప్ప ఆ కౌన్సిలింగ్ ఇంపార్టెన్స్ నేను మాత్రం చెప్తాను. కౌన్సిలింగ్ ఇంపార్టెన్స్ చాలా అర్థం చేసుకోవాలి, చాలా ఉండుకోవాలి. ఎందుకంటే మైండ్ యొక్క యాక్షన్ సెక్స్ మీద చాలా ఉంది. మైండ్ సెక్స్ మీదే కదా, అన్నింటి మీద ఉంది, స్ట్రెస్ మీద చాలా ఉంది, చాలా ఉంది. అదే నాట్ బిట్వీన్ టూ టైస్ బిట్వీన్ టూ ఇయర్స్ అని మనం చెప్తాం. అది అది అయితే అది తెలుసుకోవాలి. ఇక టైం కూడా పెట్టలేకపోతాం. మనుషులు బిజీ బిజీ అయిపోయారు మనుషులందరూ. ఆ కౌన్సిలింగ్ అంటే అసలు చాలా మందులు అవసరం లేదండి. అడిగితే సెక్షువల్ ప్రాబ్లమ్ చాలా మందులు అవసరం, చాలా మందులు వస్తారు. కేవలం మనం కౌన్సిలింగ్ ద్వారా మనం వర్క్ చేయొచ్చు, కానీ అసలు దానికి ఎఫర్ట్ పెట్టట్లేదు మనుషులు. అది ఒక సార్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన టైంలో మీరు చెప్పారు అప్పట్లో సెక్స్ ఎడ్యుకేషన్ తక్కువగా ఉండేది. ఇప్పుడు మా జనరేషన్లో నేను బుక్స్ చదివేవాళ్ళము చాటు మండుగా. ఇప్పుడు ఈ జనరేషన్లో ఫోన్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అట్ హ్యాండ్. ఇప్పుడు ఈ ఫోన్ వల్ల ఈ జనరేషన్లో మీరు చూస్తున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఈ మొబైల్ చేతులు ఉండేటికల్లా పోర్నోగ్రఫీకి సంబంధించి తెగ చూస్తున్నారు. చాలా మంచి ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేదండి, లేడీస్ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే నా దగ్గర వచ్చి ఓపెన్గా చెప్తారు. నా దగ్గర మంది లేడీస్ ఓపెన్గా చెప్పేస్తారు, ఏదైతే దాచుకోరు. ఆడవాళ్ళు కూడా చక్కగా చూస్తారు, ఇద్దరు కలిసి కూడా చూస్తున్నారు. పోర్న్ వీడియో చూసే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ రంగం మనం చేయలేకపోతే భార్య చేస్తుందంటే అక్కడ మగవాడు అంత ఫోన్లో వాడిని తిదిగా అంత ఎఫెక్టివ్గా అంత చెప్తాడు. చూసుకుని 2 నిమిషాలు 6 నిమిషాలు పడిపోతుంది వీర్యం, ఏంటి ఇదే మగవాడు అంటుంది. అంటే పూర్వకాలం భార్యాభర్తలు ఏదైనా చేస్తే ఆగేవాళ్ళు ఎలా కదా, ఫస్ట్ ఎయిడ్ ఫెయిల్ అయిపోతే వెంటనే ఇంపార్టెంట్ అని లెక్కట్టేస్తారు. 3 రోజులకి పనికి రావడం తీర్చిపరుస్తుంది, అమ్మాయి తీర్చిపరుస్తుంది పనికి, ఇంపార్టెంట్. వీరికి ఒక రకంగా భయం వల్ల కావచ్చు, లేదా స్ట్రెస్ వల్ల కావచ్చు, నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు, పెర్ఫార్మ్స్ యాంగ్జైటీ అవుతుంది. అసలు లెక్క చేయట్లేదు వీడు. లేడీస్ దీనికి ప్రధాన కారణం ఏంటంటే, నేను అనుకోవడం మహిళా సాధికారత. నేను సవర్మో నాకు ఎందుకు పనికిరాడు చేయలేడు, నేను తిరిగా బట్టలను ఓడిసి పని అంటుంది. నేను బట్టలను తీసేనండి, తీసేయను, ఏం చేయలేదండి అంటే అరే ఆ చేసి ఇంకా పూర్ణ పోతుంది. మరి ఎవరైనా ఫోర్స్ చేసి చెప్పినా తప్పకుండా మరీ చదువుకో, ఇంకా పోతుంది. అసలు చాలా లేడీస్ మాత్రం కొద్దిగా మే మగవాళ్ళ సైకాలజీని కొంచెం అర్థం చేసుకోవాలి. అది లేదు, మగవాళ్ళ మగవాడి మగవాళ్ళు ఎవడైనా కొద్దిగా వాళ్ళ పొటెన్షియల్ని ఇన్సల్ట్ చేస్తే మగవాడు ఇంకా డోన్ అయిపోతాడు. నేను కూడా కొన్ని కేసులు డీల్ చేశాను సార్. ఎప్పుడు ఒకసారి భార్య పనికి రావద్దని చెప్పేసి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పూర్తిగా సెక్స్ చేయని పరిస్థితిలో వచ్చిన కేసులు కూడా చూశాను కొన్ని కేసులు. సో అయితే ఫోన్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, గర్ల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. సో ఇంకొకటి, మనము మీ జనరేషన్లో కానివ్వండి, పెళ్ళిళ్ళు అనేవి పదకొండు 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలు వెళ్ళిపోయాడు సార్. ఓకే, ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేవి 30-25 లోపు జరగట్లేదు. అసలు 25 తర్వాతనే పెళ్లి జరుగుతుంది, 30-32-33 అప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రీమారిటల్ సెక్స్ పెరిగింది, అలాగే లివింగ్ రిలేషన్షిప్స్ కూడా వచ్చాయి. సో దీన్ని మీరు ఎలా చూస్తారు అసలు, అప్పటికి ఇప్పటికీ ఈ జనరేషన్ గ్యాప్లో ఉన్నాయి, ఇప్పుడు ప్రీమారిటల్ సెక్స్ని యాక్సెప్ట్ చేయడం కానీ ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే ఎవరు ఎవరికి అనుకుంటారండి. పూర్వకాలం మొగుడు కుట్టినా ఆడ పడి ఉండేది, ఎవరు తిట్టిన పడి ఉండరు, తిట్టడం కాదు ఇన్సల్టింగ్ మాట్లాడినా పడి ఉండరు. ప్రతి వాళ్ళకి వాళ్ళ ఈగో ఉంది, సెల్ఫ్ అనేది వాళ్ళకి తప్పుండండి. అంచేత ఇప్పుడు లేడీస్ వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయిపోయారు,
మగవాళ్ళతో సమానం అనుకుంటాను. అనుకోరు కూడా, నేను దాన్ని తప్పుడు ఎంకరేజ్ చేసాను. కానీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలనేది కావాలి. అర్థం చేసుకోవడం ఉండలేదు. ఎవరి వాళ్ళకి నేను అన్నంతటి కానీ మనం అనేది లేదు. ఐ అని ఉంటాం కానీ విజన్ లేదు. ఐ కాదు, విజన్ ఫీలింగ్ కావాలి. మన ఇద్దరు కలిసి చాలా తక్కువ ఉంది. అంచేత పెళ్ళి చేసుకుని ఒక పడి ఉన్నాం కంటే లివింగ్ టుగెదర్ బెస్ట్ అండి. నేను మాత్రం ఒప్పుకుంటాను అక్కడ. లేకపోతే ఆడదారిని అణిచేస్తారు. లేకపోతే ఆడదారి ఉంది ఎందుకుంటాయి? పిల్లల గురించి చూసుకుంటారు వివరంగా. పిల్లలు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని గవర్నమెంట్ మారాలి, చట్టాలు కూడా మారాలి. పిల్లల్ని కనీసం వదిలిస్తే ఒకవేళ ఆ బాధ్యత మనకు. జర్మనీ తీసుకొని నేను జర్మనీ వెళ్ళాను. జర్మనీ వెళ్తే జర్మనీలో అసలు 30% పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 70% పెళ్ళిళ్ళు చేసుకోవాలి లివింగ్ టుగెదర్. ఆ చేసుకున్న 30% కూడా కేవలం వాళ్ళలో కేవలం 10% మిగిలి ఉంటున్నారు. తక్కిన దాంట్లో మళ్ళీ తక్కిన 70% వాళ్ళు డైవర్స్ చేసేసుకున్నారు. అంటే ఒక 10% పెళ్లి చేసిన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు మాత్రమే లైఫ్ లాంగ్ ఉంటున్నారు, హ్యాపీగా వాళ్ళు. ఏ చక్కగా పిల్లలు చక్కగా ఉన్నారు. మనం ఏదో మనం ఎలాగే కుటుంబం మనకున్న బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ఆలోచిస్తాం, మనకున్న ఈ కుటుంబ దీని గురించి ఆలోచిస్తున్నాం. కానీ అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకు లేరు? పాశ్చాత్య దేశాలు ఎందుకు లేదు? చక్కగా ఉన్నారు హ్యాపీగా. మనకు మనం ఏంటంటే ఉన్న దాని నుంచి కొద్దిగా బయటకు వెళ్ళి విషయాలు ఆలోచినట్లయితే అక్కడ మరి లేడీస్ సమానంగా ఈక్వల్గా వాళ్ళు ఇక్కడ రెస్పెక్ట్ పొందుతాం. మగవాడు సమానంగా ఎక్కువ. అంచేత మన చేంజింగ్ టైం ప్రకారంగా, చేంజింగ్ ట్రెండ్స్ ప్రకారంగా, చేంజింగ్ టైం ప్రకారంగా మనం యాటిట్యూడ్స్ కూడా మారాలి. అంటే చేంజింగ్ టైమ్స్, చేంజింగ్ ట్రెండ్స్ని మనం అడాప్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. తప్పదు. థర్టీ గంటలు తిరిగాను నేను. అక్కడ మీరు చూసిన కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఇక్కడ మనం చూసేదానికండి, మీ సెక్షువల్ ఎడ్యుకేషన్ కానీ ఎలా ఉంటుంది? మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మీరు ఎలాంటి మార్పు రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా పెద్దమ్మాయి వెస్టిండీస్లో ఉందండి. మా మనవరాలు 7వ తరగతిలో ఉండగానే వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ కండోమ్ గురించి వాటి రెండు గురించి వాళ్ళకి ఫుల్గా చెప్పేసి నో ఎవ్రీథింగ్. తాత నాకు ఇది ఏది నాతో మాట్లాడిస్తుంది. 7 వయసులో నాకు తను చిన్న వయసు 10 ఏళ్ళు తను అంతా నాకు చెప్పడం పడింది. అంతా చెప్పింది చాలా అంటే ఆ వయసులో చక్కగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా చెప్పారు పిల్లల కాడు గర్భం రావడం అంటే ఏంటని. నేను కొన్ని 100ల సెక్చరింగ్ క్లాసులు తీసుకున్నాను ఇండియాలో కూడా. నేను ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లోంచి యూనివర్సిటీ లెవెల్ దాకా సెక్చరింగ్ క్లాసులు తీసుకున్నాను. చిన్నపిల్లలకి 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసు లోపాటు చెప్పినప్పుడు ఎటువంటి వికారాలు లేకుండా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఒకసారి ఒక పిల్లవాడిని ఇంటర్ క్వశ్చన్ ఏంటంటే పాఠాన్ని చెప్పాక చెప్పాను. ఇంటర్ క్వశ్చన్ ఒక మగవాడికి ఒక అమ్మాయిని చూస్తే కోరిక కలుగుతుంది, అంగం చిన్నదిగా ఉంది, పెద్దది అవుతుంది, లావు అవుతుంది. ఆ కోరిక కలిగినప్పుడు వాడు స్త్రీకి యోని గ్రంథం ఉంటుంది, దాన్ని పెట్టి చేస్తాడు. వీర్యం పడుతుంది అప్పుడు, ఇలా గర్భాశయం ఉంటుంది, పిల్లలు పడతారు, ఇది కడుపు వస్తుంది అని చేతులు కొట్టుకుని పాఠం పేరు చెప్పాడు. చక్కగా చెప్పాడు. ఆ కుర్రోడు నాకు ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత రైల్వే స్టేషన్ కాబట్టి డాక్టర్ గారు ఆ రోజు చెప్పారు, నాకు ఇప్పటికే పాఠం గుర్తుంది, మీకు ఆ రోజు చేతులు కొట్టుకుని చెప్పాను, నిజంగా నాకు ఎంత ఉపయోగపడిందండి. అంటే అది వికారాలు లేకుండా చక్కగా చిన్నప్పటి నుంచే మన అందుకనే సెక్స్ ఎడ్యుకేషన్ మదర్ ఎవర్ సెక్స్ ఎడ్యుకేషన్ ఎక్కడంటే ఉయ్యాలు ఉండగానే మళ్ళీ అవుతుంది. తల్లి దగ్గర నుంచే వస్తుంది. తల్లి ఏం చెప్తారు ఎక్కడ ఉయ్యాల్లో ఉన్నప్పుడే సెక్స్ ఎడ్యుకేషన్. అంటే చిన్నప్పటి నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ కావాలండి. అక్కడ పాశ్చాత్య దేశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఉంది, స్కూల్స్ అన్నీ చెప్తారు. విచ్చలు విడతాను అంటలేదే, నేను అంటే విచ్చలు విడతాను అంటలేదు. తప్పు వాళ్ళ యాక్చువల్ రాంగ్ అది. మా సరిగ్గా సైంట్ ఇక్కడ రెండు ఉన్నాయండి, సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆస్పెక్ట్, ఎరోటిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెక్స్, సైంటిఫిక్ ఆస్పెక్ట్ సెక్స్. సైంటిఫిక్ ఆస్పెక్ట్ సెక్స్ అనేది మనం మాట్లాడింది ఏంటి, గర్భ అంగ సంబంధం అంటే ఏంటి, గర్భం రావడం ఏంటి, దాంపత్య సంబంధాలు అంటే ఏంటి, ఏది సెక్స్.
మానవకి ఎలా మనకు ఏజ్ ఇచ్చేటికల్లా అందరికీ గ్లాండ్స్ ఉంటాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఆరోగ్యంలో మన ఫిజికల్ చేంజెస్ వస్తాయి, సైకలాజికల్ చేంజెస్ వస్తాయి, లైంగిక భావనలు వస్తాయి, ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ వస్తాయి, మళ్ళీ అలాంటివి ఉంటాయి, ఇవన్నీ చెప్తాయి సైంటిఫిక్ ఎస్పెక్ట్స్. తప్పే ఉంటుంది అంటే అది చెప్పాలి, చెప్తే అలా కాకుండా ఏంటి చెప్పినప్పుడు ఈ మా శృంగారం మళ్ళీ మెల్లని శృంగారం అమలని శృంగారం అంటాం మనం. మల్లిన శృంగారం అంటే అసభ్యంగా చూసి ఉట్టి మనుషుల్ని రెచ్చగొట్టేవి అమలిన శృంగారం, మల్లిన శృంగారం. అమలిన శృంగారం అంటే చక్క చక్క శృంగారం అన్న, మన వాళ్ళకి తేడా తెలియదు కదా. మీరు ఎరోటిక్ అమలిన మల్లిన శృంగారం అన్నారు కాబట్టి మీ ఇష్యూ ఉన్న ఒక ప్రస్తావిస్తారు. ఆర్జీవీ జిఎస్టి తీసుకున్నప్పుడు మీరు డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు, అప్పుడు ఆయన మిమ్మల్ని క్వశ్చన్ వేశారు, మీరు ఇప్పుడు సెన్స్లో పార్టిసిపేట్ మీరు ఆ సినిమా చూసారా సార్? జిఎస్టి అప్పుడు అడిగాడు, మీరు అంటే అది నా పర్సనల్ విషయం అన్నా, అంతే దట్స్ ఆల్. చెప్పాల్సిన అవసరం చెప్పచ్చు, కానీ పర్సనల్ వేరు పబ్లిక్ వేరు. పర్సనల్ విషయం పర్సనల్, మొగ్గురు ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు బెడ్రూమ్లో ఉంటారు, బెడ్రూమ్లో ఉంటే బట్టలు వేసి బయట తిరగసలా బెడ్రూమ్లో చేసి అందరికీ తెలిసిందే. అదంతే చాటు వేరు, సీక్రెసీ వేరు. చాటు వేరు, సివి. అంచేత కొన్ని విషయం పబ్లిక్ అవసరం లే. ఆ రంగానే మనం చెప్పే సైంటిఫిక్ గ్యాస్ సెక్స్ అనేది వేరు, ఒక ఊరికి అంగాంగ స్వంగనం చేసుకుంటే రెచ్చగొట్టే విధంగా చెప్పడం వేరు. అది జనాలు గుర్తించలేకపోతే బాడీ పార్ట్స్ని చూపించుకుంటూ ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి మన దగ్గర కనీసం ఖచ్చితంగా హృదయ గ్రంథి ఖచ్చితంగా వచ్చింది. సో దట్ ఇస్ దట్స్ ఓకే సార్. సో ఇది ఒక సెక్సాలజిస్ట్గా ఒక సెక్స్ స్పెషలిస్ట్గా సమరంగా ఇక్కడ ఉన్న ఒక తెలుగు ప్రఖ్యాత కొరకు మనం మాట్లాడుతున్నాం. సో దాంతోపాటు మీరు డాక్టర్గా కూడా మిగతా నేను మామూలు జనరల్ ప్రాక్టీస్ అది సర్జరీస్ ఎవ్రీథింగ్ నేను సర్జరీస్ అని మామూలుగా చేస్తాను. నేను జనరల్ ప్రాక్టీషనర్, నాకు సెక్సాలజీ సంబంధించిన కేసులు ఎన్ని ఉంటాయో, సెక్షువల్ మెడిసిన్ ఉంటాయో, దానికి డబ్బులు త్రిబులు నా జనరల్ మెడిసిన్ ఉంటాయి. నేను దానికి కూడా హార్ట్ కేసులు, డయాబెటీస్ కేసులు అన్నీ తీసేస్తాను. దాని గురించి మాట్లాడుతున్నాను. హాస్పిటల్ నేమ్ కూడా వాసవ్య నర్సింగ్, వాసవ్య అంటే అందరికి చెప్పండి సార్ కొంచెం, ఈ జనరేషన్ తెలియదు. వాసవ్య అంటే వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. వాస్తవికత అంటే ఏదైనా సరే సత్యం మీద ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, అది వాస్తవికత. సా అంటే సంఘదృష్టి, ఫెలో హ్యూమన్ బీయింగ్ నుంచి మనం కన్సర్న్గా ఉండాలి, సంఘదృష్టి ఉండాలి. వ్యక్తి వ్యక్తిత్వం అనేది వ్యవ్య అంటే వ్యక్తిత్వం అనేది, ప్రతి వ్యక్తికి గౌరవం ఉండాలి. నాకేంత గౌరవం కావాలనుకుంటున్నానో మీకు అంత గౌరవం కావాలి, నాకే విలువ కావాలనుకుంటే మీకు ఆ విలువ కావాలి, అంతేగాని వాడు ఎక్కువ ఒకటి తక్కువ కాదు. అంతే ఈ మూడు మా నాన్నగారు నాస్తికత్వం అంటే ప్రధాన సూత్రాలు మూడు అని పెట్టారు, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. ఎవరికి ఎవడు దాసం అవసరం లేదు. వ్యక్తిత్వం అనే దాంట్లో అంత వ్యక్తి దేనికి ఏ స్లేవ్గా ఉండాల్సిన పని లేదు. మ్యాన్ ఈజ్ సుప్రీం. ఆ స్లేవ్ మైండ్ అనే మనిషిని దాసం చేసి వ్యక్తిత్వం లేని మనిషిగా మారుస్తుంది. అంచేత ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వం ఉండాలి, గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి. ప్రతివాడు రెండు వాడు గౌరవం పొందాలి, ఇదివాడు గౌరవం ఇవ్వాలి. అంచేత వాసవ్య అనే దాని మీద మా హాస్పిటల్ పెట్టాం. నేను అందుకే ప్రతిదీ ప్రతి మా పేషెంట్ వస్తే నేను ప్రతిదీ వివరించి చెప్తాను, స్పష్టంగా చెప్తాను. దాంట్లో మా దాపరేఖలు పెట్టను, ఇది ఇది ఎందుకోసం చేసి ఇది ఇది అని చెప్తాను, ప్రతి ఒక్కరు చెప్తాను. మీరు ఎందుకు చెప్తారు? మీరు స్టేట్ ప్రెసిడెంట్ చేశారు, నేను ఏమి నేషనల్ ప్రెసిడెంట్ చేశాను, జాతీయ అధ్యక్షుడిగా చేశాను. సో అలాగే చాలా కార్యక్రమాలు ఐ క్యాంప్స్ కండక్ట్ చేశారు, ఎయిడ్స్ క్యాంప్స్ కండక్ట్ చేశారు, అలాగే చాలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు. ఇటువంటివి చాలా కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా మీరు అపాయింట్ చేస్తున్నారు ఎన్నో అబౌట్ సర్వీసెస్. ఇట్లా మీకు బాగా సంతృప్తి ఇచ్చిన ఇలా నాకు గుర్తు వెంటనే అది ఈరోజు అంటే మనకు ఒక పని రోజు రెండు రోజులు రోడ్డు చేస్తూ ఉంటాం సార్, కానీ కొన్ని మనకు వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే మనకు సంతృప్తి వస్తాయి గుర్తొస్తాయి. దాంట్లో నేను ప్రతి పనిలోనూ నేను ఒక తృప్తి పొందుతానండి, అది ఫస్ట్ థింగ్. నేను ఏ పని చేసి ఎంత చిన్న పని అయినా సరే ప్రతిసారి నా పనిలో ఒక అతృప్తి ఆనందం పొందుతాను, సంతోషం పొందుతాను. ఎక్కడ దేనికి నేను విసుగు చెందాను,
అది నా ప్రథమది. నేను 1000 ఆపరేషన్ చేసినా, చిన్న ఆపరేషన్ 1000 చేసినా సరే చాలా బాగా వచ్చింది కదా అంటారు, మనకు వచ్చింది కదా అని తృప్తి ఉంది. అంటే ప్రతిది పర్ఫెక్ట్గా మనం చేయాలి, ఏది ఈజీగా చేయకూడదు. నేను కరోనా టైంలో నేను అందరూ హాస్పిటల్స్ మూసారు, ఓ డబ్బులు 2 సెకండ్ ఫేజ్ వచ్చేయగలిగా కొంతమంది లక్షలు సంపాదించారు. నేను మాత్రం కరోనా టైంలో ఒక్క నాయపేస కూడా పుచ్చుకోకుండా 1000 మందికి ఉచితంగా ట్రీట్మెంట్ చేశాను కోవిడ్ టైంలో. ఆ టైంలో మా చెల్లెలు కరోనా వచ్చి చనిపోయిన సొంత చెల్లెలు చనిపోయింది. అయినప్పుడు కూడా ఈ మామూలుగా మైగ్రెంట్ లేబర్స్ వాళ్ళని వెళ్ళి రోజు వెళ్ళారు చూసి, వాళ్ళు మందులు ఇచ్చి ఎలా చేసి గవర్నమెంట్ హాస్పిటల్ వేసి ఇక్కడ పేషెంట్ని హాస్పిటల్ పెట్టింది, వీళ్ళందరికీ ఆక్సిజన్స్ ఎప్పుడుతూ చేసి సీరియస్ గారు పంపించి వెళ్ళి చూసి అలా చేసాను. నేను రెడ్ క్రాస్ కూడా డిస్ట్రిక్ట్ చైర్మన్ ఉన్నాను, రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ 150,000 మందికి మెడిసిన్ కిట్స్ ఇచ్చాను. అంటే రెడ్ క్రాస్ ఉన్నాను, చాలామంది జనాలందరూ హెల్ప్ చేశారు. నేను నా సొంత డబ్బుకాయ చేశాను. ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. మొన్న జూలై 17 ఐ గాట్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఒక రకంగా చేశాను, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అలాగే అంతకంటే ముఖ్యం అదేమో కోవిడ్ టైంలో నేను చేసిన దానికి ఇచ్చారు. మన నవంబర్ 1 ఏపీ గవర్నమెంట్ నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వండి ఇచ్చారు, అచీవ్మెంట్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరు చెప్పడానికి జంకడా జంకుతునే విషయాన్ని ఆ సెక్స్ ఎడ్యు లైంగిక విజ్ఞానాన్ని తీసుకుని లైంగిక విజ్ఞానాన్ని కోసం ఎంత కృషి చేశారు, అపోహలు తొలగించారు, ఎంతమందో జీవితాలు వెలుగు నింపారు, అలాంటి సంఘ సంస్కర్త అని చెప్పి నాకు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లైఫ్ టైం ఇచ్చిమిటి వాడు తృప్తి. అయితే తృప్తి నాకు నేను పెద్దాన్ని తృప్తి పొందుతాను కూడా ఎక్కువనే కాదు, కొన్ని ఆథెంటిక్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక పెద్ద పెద్ద రికగ్నిషన్స్ అని చెప్పచ్చు. నాకు శ్రీ పిలిపై ఇవి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాయి కదా, నేను ఇవి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. లైఫ్ టైం ఇచ్చిమిటి కూడా నేను ఇప్పుడు నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి. మా కలెక్టర్ గారు ఫోన్ చేసి నీకు వచ్చిందని చెప్పారు. నేను ఎప్పుడు చేయాలి మా నాకు అసలు నేను అసలు అవార్డుల కోసం నేను ఏనాడు ప్రయత్నం చేయను, అది నా యొక్క ప్రిన్సిపల్ అంతే. నేను ఈ పద్మశ్రీలు అసలు చేయను, నాకు అది లేదు. నాకు ఒక్కటేనండి జీవితంలో నేను అనుకుంది అంటే పాజిటివ్ గలించాలి. ఇప్పుడు ఎప్పుడు పాజిటివ్ గలించాలి, తోటివాడికి వీరెంతకు సేవ చేస్తూ అందరూ ఆనందం పొందాలి. వాడు హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉండాలి, వాడు హ్యాపీగా లేకపోతే నువ్వు హ్యాపీగా ఉన్నా అది అర్థం లేదు. వాడు అదే నాకు ప్రిన్సిపల్. మరి మా నాన్నగారి నుంచి మా నేర్చుకునేదే, నాకు మదర్ తెరీసా, మహాత్మా గాంధీ, మా నాన్నగారి ముగ్గురు నాకు ఎప్పుడూ ఆదర్శప్రాయాలు. మదర్ తెరీసా నుంచి సేవని నేను ఎప్పుడు స్ఫూర్తి పొందా, ఆమె చేసిన సేవ కళ్ళారా చూశాను. అది చేసాను విజయవాడ వచ్చి రోడ్డు పక్కన ఉన్న అనాథలు పట్టుకుని లేపి తీసుకెళ్ళి ఆగా నిర్మల హృదయాలు పడుకొని చేసిన చూశాను, కళ్ళ చూశాను నేను. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం సేపు దీని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక జనరేషన్లో ఆదర్శ భావాలు ఎక్కువగా ఉండేవి. ఓకే, నాస్తికత్వం ఒక ఉద్యమంలాగా తీసుకురా ఘోరాగా. ఓకే, నేను ఇంకా కొంతమంది పేరు చివరా ఘోరాన్ని పెట్టుకోవడం కూడా చూశాను, వాళ్ళు ఇంటి పేరు కాకుండా ఘోరాన్ని పెట్టుకోవడం అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కానీ ఈరోజు ఉన్న జనరేషన్ చూస్తుంటే ఇప్పుడు మతం కులం విస్తృతంగా వ్యాపించి అసలు ప్రభుత్వాలు పార్టీలే మతాన్ని ఒక సాధనంగా చేసుకున్న పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. అంటే మనము ప్రోగ్రెస్లో డిప్రెస్డ్ అవుతాం అనిపిస్తుంది, సమాజం కూడా డిప్రెస్ అవుతాం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గోరా గారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జనరేషన్కి కొంచెం నాన్నగారి గురించి, సరస్వతి మా మదర్ సరస్వతి గోరా గారి గురించి అసలు వాళ్ళు ఏ నేపథ్యం ఏంటి, వాళ్ళకి అసలు ఎవరు ఊహించని రోజుల్లో ఈ నాస్తికత్వం అనే దాన్ని ఒక దాన్ని తీసుకొని అసలు ఎలా స్టార్ట్ చేశారు, మీ అందరికీ పేర్లు కూడా చిత్ర విచిత్ర పేర్లు పెట్టారు, వాటి గురించి కొంచెం టెక్స్ట్ చెప్తే ఈ జనరేషన్ కొంచెం బాగుంటుంది. నాన్నగారు అఫ్కోర్స్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అండి, బయాలజీ చేశారు ఆయన, బయాలజీ ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన మొట్టమొదటి పెద్దని ఎందుకు ఏమిటి ఎలా అని అది మొట్టమొదటి ఉంది ఆయనకి లాజిక్. ప్రతిదీ సైంటిఫిక్ ఆలోచన, శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం అటు ఉండే పెద్దాన్ని ఒక గ్రహణం వచ్చింది. గ్రహణ రోజు అందరూ ఏదో అందరూ గర్భిణీశీలు ఇళ్లలో ఉండాలి, బయటకు వస్తే ఏదో అవుతుంది. సైన్స్ చదువుకున్నారు, గ్రహణం మరుస్తుంది, ఆయన చదువుకున్నారు గ్రహణం ఏంటో తెలుసు.
ఎలా ఉంటే ఏంటో గ్రహణం లేదు. ఈ గ్రహణం గురి మీనింగ్ లేదు. ఇళ్ళల్లో ఉన్న అర్థం లేనిది. మా అమ్మ గర్భిణి ఫస్ట్ ఉంది, కొలంబోలో ఉన్నారు. అక్కడ బుద్ధిస్టులు, క్రిస్టియన్స్ వాళ్ళందరూ బయట చూస్తున్నారు గ్రహణంలో. హిందువులు మాత్రం ఉన్నారు. నాన్నగారు చెప్పారు, మరి వాళ్ళందరూ చేస్తారు ఏంటి దీంట్లో గ్రహణం అంటే ఇలా వస్తే మా వాళ్ళగా సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డం వస్తే సూర్యగ్రహణం వస్తుంది. అంతే గ్రహణం. ఇది గ్రహణం అంటే అలా అడ్డు వచ్చేవాడు, ఒక ఏకకక్షలో వచ్చేవాడు తిరుగుతాయి అని నేను అని చెప్పి చెప్తున్నా. అమ్మ నంతమే ఒప్పుకుంది. నాగ ప్రతి అర్థం చక్కగా చెప్తాను. నాగ చేసే చక్కగా మా పెద్దక్క ఎటువంటి గ్రహణం లేము లేకుండా శుభ్రంగా ఇప్పటికీ అంతగా 90 సంవత్సరాలు మా పెద్దక్కకి మనోరమ మనోరమ అని పెట్టాను. మొట్టమొదటి నాన్నగారు స్నేహితులు పెట్టారు పేరు. ఫస్ట్ చైల్డ్కి కొలంబోలో పడింది మనోరమ నాన్నగారు ఫ్రెండ్స్ పెట్టారు పేరు. తర్వాత అక్కడి నుంచి నాన్నగారు చేశారంటే ఇంకా ఆలోచించి చదివారు బాగా. ఏమిటి ఇవన్నీ ఇలాగేంటి, ఈ మతాలు ఏంటి, ఈ కులాలు ఏంటి, ఇదంతా ఏమిటి అనేది. అక్కడి నుంచి నాన్నగారు ఈ జంజం ఈ కులాలు ఏంటి ఈ జంజం నాన్నగారు చేశారంటే నా పరమ సనాతన కుటుంబంలో పుట్టారు మా నాన్నగారు. మా తాతగారు మహాదేవ సంభవ్ అని గోపరాజు వెంకటసుబ్బారావు గారు, కానీ మహాదేవ సంభవ్ అని పెద్ద శివభక్తులు. ఆయన 70 పైగా శివరాత్రులు చేశారు, చాలా గొప్ప చేశారు. ఆయన శివతానం చేస్తే దద్దరిలా చేసేవాడు. ఆయన ఆయనకు అనేక 100ల మంది భక్తులు ఉండేవాడు. నాన్నగారు మరి అలా మొట్టమొదటి ఈయన కూడా శివతానం చేసిన వాళ్ళే. అలాంటి వాళ్ళు ఏంటి తింటాను ఇలాగనుకున్నారు. అక్కడి నుంచి సార్ ఎప్పుడైతే కొంచెం జోకాంతో ఉండారో నాన్న తిరగబడి చేసి నాన్నగారు జంజం తీసేశారు సార్. తీసేగానే మా తాతగారు ఇంట్లో పంపించేశారు. నేను ఈ కులాలు ఇవన్నీ మామ కల్పితాలు ఈ డిఫరెన్స్ అగ్రకుల సూర్యుడు ఒప్పుకొని నేను అని చెప్పేసి అంటే తీసేస్తే నా తాతగారు ఇంట్లో పంపున్నారు. 6 నెలల మా మొదటి చాల బెడ్ అని అంటేసుకుని నాన్నగారు బయటకు వచ్చారు. రాగానే అదే టైంలో ఆ పిఆర్ కాలేజీలో లెక్చర్గా పనిచేస్తుంటే అప్పుడు ఒక రాత పత్రిక ఉండేది. ఆ రాత విద్యార్థి రాత దాంట్లో దేవుడు లేదు అని ఒక ఆర్టికల్ రాశారు. అది బ్రహ్మ సమాజం పేపర్. అది దాంట్లో బ్రహ్మ సమాజం కాలేజీ అది. ఆ బ్రహ్మ సమాజం కాలేజీలోనే నాన్నగారు ఒక రాత పత్రుడు దేవుడు లేదు, దేవుడేది ఒక భావం, దేవుడు మగాడేది ఆడలేదు, దేవుడేది ఒక అభిప్రాయం, అది దేవుడు లేదు అని రాశారు. రాసిన కల్లా వాళ్ళు ఉద్యోగం తీశారు. తాతగారు ఇంట్లో పంపించారు, ఇక ఉద్యోగం ఊడిపోయింది. ఆ పిల్లలు వేసుకుని బయటకు వచ్చి ఒక స్నేహితులు ఇంటి మీద గడప మీద కూర్చున్నారు. అక్కడి నుంచి హరిదేవాడలోకి వెళ్ళారు. వచ్చిన సూర్యగాడు పెట్టుకున్నారు, పెట్టారు. ఆ పెట్టి అది ఒక సోషలిస్ట్ భావాలతో సూర్యగాడు నడిపారు. మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు వేరే విషయంలాగా. అక్కడ అడుగొడుక్కి నాన్నగారు ఉద్యోగంతో పోయారు. కనీసం చివరికి నాస్తికత మాట్లాడడం లేదు. బందరకి చివరికి బందర కాలేజీలో జాయిన్ అవుతారు. జాతి బందర కాలేజీలో ఉద్యోగం నాస్తికత మాట్లాడడం లేదన్నారు. ఉద్యోగం తీసారు, ఉద్యోగం తీస్తారు అంత. ఆ రంగా ప్రతిదీ ఆయన నమ్మిన దాన్ని గట్టిగా సిద్ధాంతం నమ్మేటప్పుడు అంటే కులాలు పేరు. ఆయన పేరు గోపరాజు రామచంద్రరావు నాన్నగారి పేరు. కులం మొత్తం మంచి ఉండకూడదు. అంటే గోపరాజు గో రామచంద్రరావు రాజు గోరా పేరు మార్చేసుకున్నాను. ఇంటి పేరు తీసి పరిస్థితి అని తీసాడు. కేవలం ఘోరాన్ని రిజిస్టర్ చేసేసుకున్నాను. అక్కడి నుంచి నాన్నగారు ఇంకా పేరు మా అందరి పేరు లేదు. మా పెద్దక్క పేరు మాత్రం మనోహరమని స్నేహితులు పెట్టారు కానీ ఉంది. మా రెండోసారి ఉప్పు సత్యాగం జరుగుతున్నదిలో మా లవణ పెద్దనే పెట్టారు. లవణం అని పెట్టారు. అప్పటికే గాంధీగారి ప్రభావం నాన్నగారు వచ్చింది బాగా స్వామిగారు. తర్వాత మా మైత్రికే పుట్టింది అక్కయ్య. గాంధీ ఇంపాక్ట్ మైత్రి పేరు పెట్టారు. తర్వాత గాంధీగారు బేసిక్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు. దాని విద్య అని పేరు పెట్టారు. దాని చెండుపాటి విద్యని విజయవాడ పార్లమెంట్ 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా కూడా ఉంది. తర్వాత నాన్నగారికి అప్పుడు రా కాస్త కాంగ్రెస్తో చాలా యాక్టివ్గా ఉండేవారు. అప్పుడు అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ విజయం సాధించి అప్పుడు విజయం అని పేరు పెట్టారు. నేను 2nd World War 1939 అప్పుడు పెట్టాను. అంటే నవే సమరం పెట్టారు. నా తర్వాత నా హిట్లరు ముసోల్ని స్టాలిన్ టైంలో మా తమ్ముడు నియంత్రణ పెట్టారు. మా నాన్నగారు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా జైలుకి వెళ్ళారు స్వాతంత్ర్యం కోసం. జైలుకి వెళ్తే అప్పుడు జస్ట్ స్వాతంత్రం ముందు మా చెల్లెలు పుట్టింది మారు. తను డాక్టర్ మారు నాతో కలిసి పనిచేస్తారు. మారు అని పేరు పెట్టారు. చివరి చేయలేదు నవ్వు అని పేరు పెట్టారు. 9 పెట్టారు. మా నాన్నగారు మళ్ళీ హాస్యం ఉండేది చాలా సున్నితంగా. ఇప్పుడు 9 పెట్టాను, తర్వాత ఏం పెడతారని వాళ్ళు నవ్వు పెడితే 10వ చేయలు పెడితే దశ పెడతాను, ఆ పైన బస్ అని పెడతారనేవాళ్ళు.
బస్ అని పెడతాను ఇంకంతే ఇంక అందే అనేవాళ్ళు. సరే అప్పుడు ఆ రోజులు అప్పుడు ఇంక ఆపరేషన్ లేదు, తర్వాత మటన్ చేసే వ్యాసం ఏం చేసుకో అది. ఇంకా అలాగే మొత్తం ఇంకా నా అమ్మగారు నాన్నగారు మొత్తం కంప్లీట్గా ఈ స్వాతంత్ర్యంలో ఉన్నారు. సారీ మా పెద్దకి భావం గాంధీ గారు నాన్నగారు చేశారు. మనం మాట చెప్పడం కాదు, ఈ కులాలు మతాలు కాదంటున్నాం. అంచేత ఒక అంట్రాని వాడికి ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేయాలి అనుకున్నారు. అంటే మా పెద్దకైతే మాట్లాడారు, నేను ఇలా అనుకుంటున్నాను, ఒక అస్పృశ్యుడైన వాడితో ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఎవరు చదువుకున్న ఐఏఎస్ చదువుకున్న ఐపీఎస్ కాదు, చదువుకున్నాడు కాదు, ఒక మామూలు హరిజనవాడలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నేను నీకు పెళ్లి చేస్తాను అంటే మా పెద్దకి ఓకే అని. ఒక హరిజనవాడలో వామన పాముల దాంట్లో హరిజనవాడలో ఉన్నట్టు ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఆ హరిజనవాడలో పెళ్లి చేస్తాను. గాంధీ గారితో నాన్నగారు పరిచయం, నాన్నగారు గాంధీ గారికి మధ్య నాస్తికత బాగా జరిగాయి. గాంధీ గారు నువ్వు ఆవేశం చేస్తున్న ఎలా ఉంది ఇది, అలా కాదు నేనే పెళ్లి చేస్తాను, ఇంకేం పెళ్లి చేయను, ఈ పెళ్ళే చేస్తాను ఆశ్రమంలో అన్నాడు. అంటే గాంధీ గారు చేస్తాను అంచేత 2 ఏళ్ళు పరిచేస్తారు ఇద్దరిని. అంచేత మా పెద్దబాబు గారు నేను మా అక్కని 2 ఏళ్ళు ఆశ్రమం ఉంచాను. అందరు చెప్పాడు ఈ పెళ్ళి నేను చేస్తున్నాను, నాన్నగారు నువ్వు చేయడం వీలేదన్నారు. గాంధీ గారు చేస్తాను, నాన్నగారు వద్దన్నారు. ఎందుకంటే నువ్వు దేవుని పేరుస్తావు, నేను దేవుని ఒప్పుకోను. నో 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 దేవుని పేరు కూడా సత్య సాక్షిగా అని పెళ్లి చేస్తాను అంతే. అంటే దేవుని పేరు ఎక్కడా చూసినా అన్నాడు. అందరికీ చెప్పాడు పెళ్లి చేస్తాను. ఆయన 1900 ఆయన మార్చిలో పెళ్లి చేసేది నా జనవరిలో అసాసినేట్ హత్య చేయబడ్డారు. అప్పుడు హత్య చేయబడి నా జవహర్లాల్ నెహ్రూ వచ్చి మా పెద్దకి పెళ్లి చేశాడు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి అప్పుడు మా పెద్దకే పెళ్ళి, ఆయన గాంధీ గారు చేసిన పెళ్ళి. ఆయన నాన్నగారితో ఉండేవారు అంతే. ఆయన ఏం పెళ్లి చదువుకోలేదు, ఆయన ఎస్ఎస్ఎల్సీ చదువుకోలేదు, వెరీ కాంప్రమైజ్ అంత చెప్పారు. కానీ నేనేమి ఉద్యోగం చేస్తున్న వాడిని కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఏ ఉద్యోగాన్ని పెట్టాను, సామాన్యం తీసుకొచ్చేస్తాను చెప్పేసి ఆ రంగా ఆయన చేశారన్నమాట. ఆ రంగా ఆయన చేశారు. మా ఇంట్లో చెడు మా ఇంట్లో అన్ని మా అన్ని రక అందరూ మా ఇంట్లో ఉన్నారు. మా విశ్వ కుటుంబం కులాలంటే అందరూ మనుషులే, మొత్తం భారతదేశంతో మా ఇంట్లో ఉంది. లేదా కదా మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. అందరు మా మొత్తం మా నాన్నగారికి 80 మంది మనవులు ముని మనవులు అందరూ ఉన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, గోదాగారి అంటే నాస్తికత్వం, నాస్తికత్వం అంటే గోదాగారి ద్వారానే మొదలైందని అంటారు భారతదేశం మొత్తం మీద. మీ ఫ్యామిలీలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ భక్తులు ఉన్నారా అండి? భక్తులు భయవ లేరండి, ఎవ్వరు లేరు, ఎవ్వరు. మా నాన్నగారికి మా పిల్లలకి వచ్చిన మా అల్లుళ్ళు కానీ కోడళ్ళు కానీ మా పెద్దది మా లావణనయ్య వైపు జాషోగారి గారు కూర్చో హేమలత లవణం గారు అలాగే ఎవరు ఈ రోజులకు ఒక్కళ్ళు ఎవరు ఇప్పుడు నాన్నగారికి మా కొడుకులు కూతుళ్ళు మనవలు ముని మనవల్లాగా ఉన్నారు. 4-5 జనరేషన్స్ ఉన్నాయి, 5 జనరేషన్స్ ఒక్కడు కూడా ఇంతవరకు భక్తులు లేరు ఎవరు. అందరూ కూడా గోరగారి మాట, ఎందుకంటే నాస్తికత్వం అనేది ప్రాక్టికల్ మానవతావాదం మనిషికి విలువ ఇచ్చేది, మనిషికి గౌరవం ఇచ్చేది. అంచేత అసలు నాస్తికుడు అయిన వాడు ఎవడు కూడా నిజంగా నాస్తికుడు అయితే మాత్రం ఎప్పుడు ఆస్తికుడు అవలేడు. గాంధీ గారితో అంత సన్నిహితంగా ఉన్న గోరా గారు గత వాదోపదాలు తీసి లెటర్స్ రాసుకున్న గోరా గారికి ఆ స్థాయిలో గుర్తింపు రాలేదని నేను అనుకుంటున్నాను. అసలు గుర్తింపు కోసం ఎవరు ఎప్పుడు ఎవరు ఆ నాన్నగారు మేము ఎవరు కూడా కోరుకున్నారని నేను అంటలేదు. కానీ ఆ స్థాయిలో ఎందుకంటే ఆ ఉద్యమం ఆ స్థాయిలో కొనసాగటం కానీ జరగలేదేమో అనిపిస్తుంది నాకు. తర్వాత అండి అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అందరూ అంత వ్యక్తిత్వం అనేది అంత టాలెంట్ లేకపోవచ్చు. కానీ మేము ఎవరు చేయగలిగే వీళ్ళు మేము చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేను ఉన్నాను, నేను చేయగలంత చేస్తున్నాను. మేము యూట్యూబ్ ఛానల్స్ పెట్టాను, 20 యూట్యూబ్ ఛానల్స్ పెట్టాను. దాంట్లో పాజిటివిజం గురించి హిందీ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్, తెలుగు ఛానల్, 3 ఛానల్స్ ఉన్నాయి. ఎత్తి సెంటర్ ఉంది, ఎత్తి బులెటిన్ ఉంది,
ఎత్తిది బిల్డర్లో రెగ్యులర్ నాశకత్వం చెబుతున్నాను. చేస్తున్నాం పుస్తకాలు వేసాం, మా లావణ్య వాళ్ళు చేశారు, చేశారు లావణ్య అయితే, మా పెద్దన్న వాళ్ళైతే సూర్యపం దొంగలు సంస్కరణ చేశారు, దేవదాసి చేశారు చేశారు. తర్వాత అంటే ఎవరి లెవెల్ వాళ్ళు చేస్తున్నారు, తాహతులు అంతే దాంట్లో. మీ అందుకు కొన్ని కరెక్టే మీకు, ఎందుకంటే కనబడదు పెద్ద వ్యక్తి కనబడుతున్నారు, వాళ్ళతో కంపేర్ చేస్తారు మీరు. ఆ కంపేర్ చేసి ఆ ప్రశ్న కరెక్టే, కానీ మా కరెక్ట్ ఆ ప్రశ్న తగ్గట్టు మీరు ఏమని చెప్పాలి చెప్పాల్సి వస్తుంది. అంతే నాస్తి మార్గం వస్తుంది. ఎత్తిష్ పేపర్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాస్తిక సబ్స్క్రైబర్ని, నా పేరు మార్చడం కూడా వెరీ గుడ్. అందుకే మిమ్మల్ని అడిగాను మీ పేరు మార్చుకున్నారని, ఇది డిఫరెంట్గా ఉంది కనుక నేను మొదటి పిసిన విషయాలు మిమ్మల్ని వేసాను. నేను మార్చుకున్నది మార్చుకున్నాను, ఎందుకంటే ఆ క్యాస్ట్ దేవుడి పేరు క్యాస్ట్ నేము సర్నేమ్ మొత్తం తీసేస్తాను. మీరు అన్నారు ఇంకా సమాజం వెనక్కి వెళుతుందా అని అన్నారు, కానీ లేదండి. ఇప్పుడు యూత్ చాలా ఇదిగా ఉంది. అయితే అంటే అంత ధైర్యంగా చెప్పలేట్లే కానీ వాళ్ళ పూర్వకాలంలాగా అంత మూఢ విశ్వాసం లేదు మనుషుల్లో. ఒక తిరుపతి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, వెళుతున్నారు కానీ ఊరు వెళుతున్నారు అంతే. ఒక సాంప్రదాయంగా ఒక ఊరి వాళ్ళు చూస్తున్నారు, ఒక ఆచారంగా చెయ్యాలి మంచి జరుగుతున్నాయి, కొన్ని జరుగుతున్నాయి, అవి కొన్ని అంతేగాని పూర్వకాలం లేదు. మీరు చూడండి రాబోయే యుగం నాస్తికత్వం అంది. నాస్తికత్వం ద్వారానే సమాజం ముందుకు వెళుతుంది, ఆస్తికత్వం ద్వారా సమాజం ముందుకు వెళ్ళదు. అంటే తప్పనిసరిగా రాబోయే యుగం నాస్తికత్వం అంది అని నేను ఖచ్చితంగా ఘంటాపదం చెబుతున్నాను. మీరు పోయి ఎన్నో దేశాలు మీరు పెళ్తే ఎన్నో దేశాలు నాస్తికత్వం ఉన్నాయి, నాస్తికత్వం నాస్తికులు పెరిగిన దేశాల్లోనే సంతోషంగా ఉంటారనేది మాకు సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి, హ్యాపీనెస్ ఇండెక్స్ అన్ని కూడా చెప్తున్నాయి. కానీ నాకు నా ఆబ్జర్వేషన్లో మన దేశంలో ఇది ఇప్పుడు కారణం ఏంటంటే అండి, పొలిటికల్ లేవుగా ఓట్లు కోసం ఇవన్నీ వలేదండి, కేవలం ఓట్లు కోసం. ఇప్పుడు ఇక మన మోడీ గారైనా రామ మందిరం అనేది కానీ ఇంకోటి కానీ అంతా కూడా ఒక మతం వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఓట్లు క్యాచారు. అంతా ఈ కులాన్ని పట్టుకోవడం చేయడంతో కూడా కులదత్వం, ఇప్పుడు కులాల పట్టు తప్పింది, కులోన్మాదం పెరిగింది. అసలు అందరు మనుషులు హాయ్ అందరు కలిసి ఉంటారు. పూర్వకాలం అయితే ఒక హరిజను వచ్చి ఒక అందరు తగ్గి అంటారా బ్రాహ్మణతో కూర్చొని భోజనం చేయగలేవాడు కాదు, వాళ్ళ వీధులు నడిచేవాడు కాదు, కూడా కలిసి వాళ్ళ ఇళ్ళనే ఉంటున్నారు, ఇంట్లో పనిచేస్తారు, అని చేస్తున్నారు, పెళ్ళిళ్ళు కూడా చేసేసుకుంటున్నారు. అది పూర్వకాలం లేదది, ఆ పట్టు పోయింది, కుల తత్వం వస్తుంది. అవంతా రాజకీయం, రాజకీయాలు కొన్ని, ఈ రాజకీయాలే, ఈ ప్రభుత్వాలే, ఈ పార్టీలే ఈ కుల ఉన్మాదాన్ని మొత్తం పెంచుతున్నాయి. అందుకనే కావాలి చైతన్యం, ప్రజల్లో ఆ చైతన్యం తీసుకొస్తే ఆడు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇలా ఉండదు తప్పకుండా. ఎలా అయితే ఫ్రెండ్షిప్ ఆలోచిందో ఆ రంగానే విప్లవం వస్తుంది. వీటికి ఇలాంటి వాటి కూడా ఒక రకమైన సాంస్కృతిక విప్లవం వస్తుంది. ఆ సాంస్కృతిలో వచ్చినప్పుడు ఇవన్నీ కొట్టుకుపోతాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో వస్తున్న జనరేషన్లో ఈ రిలీజియస్ ఫ్యానటిజం అనేది పెరిగిందని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇంతకుముందు లేని కులాల పేర్లు ఎడక తగిలించుకోవడము, ఇంతకుముందు అమ్మాయిలు లేదు అసలు, అబ్బాయిల్లో మాత్రం కులం పేరు తగ్గించుకోవడం ఉండేది, ఇప్పుడు అమ్మాయిలు తగ్గించుకుంటున్నారు. ఓకే, ఇంకోటి పెళ్ళిళ్ళల్లో కట్లర్గా క్యాస్ట్ చూడటం, ఇవన్నీ పెరిగిపోయిందని అనిపిస్తుంది ఈ జనరేషన్లో. మోరోవర్ ఈ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ మతానికి సంబంధించిన ఛానల్స్ కానివ్వండి, యూట్యూబ్ ప్రతి ఛానల్లో మతానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ పెట్టడము, ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే చెప్పే పని లేదు. పొద్దున్న లేస్తే ఏది తినేటప్పుడు ఎటువైపు కూర్చోవాలి, లేకపోతే నిద్రపోయినప్పుడు ఎటువైపు పడుకోవాలి, ఆయన ఒక ఆయన అప్పుడు పుష్కరాలప్పుడు ఎలా మట్టి ఎలా వెనక్కి, ఇంటి కూడా వీటి మీద కూడా కొన్ని లక్షల మంది చూస్తున్నారు సార్. మరి దీనికి తీక్కొట్టడానికి ఒక ఎథీస్ట్ చెప్పాలంటే గాడ్ ఫాదర్ ఆఫ్ ఎథీజం ఇన్ ఇండియా, గోరా గారి కుమారులుగా అలాగే ఎథీస్ సెంటర్గా మనం ఏం చేయొచ్చు, ఏం చేస్తున్నారు, సొసైటీ ఏం చేయొచ్చు? ఇప్పుడు ఏంటి అండి, ఒక ఫ్యాషన్ అయిపోయిందంట. నేను పేర్లు వెనకాతల చౌదరి రెడ్డి నాయుడు ఇవన్నీ ఇలా పెట్టుకోవడానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే అన్నిటికీ పొలిటికల్ గెయిన్స్ ఉంటున్నాయండి. ప్రతి వాళ్ళకి పొలిటికల్ గెయిన్స్ కావాలి, పొలిటికల్ రికగ్నిషన్ కావాలి. వాళ్ళ వెనకాత 10 మంది మనుషులు ఉండాలి. ఇప్పుడు ఫాలోయర్స్ అనేది కావాలి. ఆ ఫాలోయర్ పూర్వకాలం ఇండివిజువల్గా
ఒక రికగ్నిషన్ ఉంటూ పెరిగేవాడు. ఇప్పుడు అలా కాకుండా ఫాలోయర్స్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. ఆ ఫాలోయర్స్ కావాలంటే వాడు నాయుడు అయితేను, రెడ్డి అయితేను, చౌదరి అయితేను, అంటే ఫాలోయర్స్ గ్రూప్గా ఉంటుంది. అది దాని రికగ్నిషన్ కోసం ఒక గ్రూప్ కింద గ్రూప్ మెంటాలిటీ, ఒక మాబ్ మెంటాలిటీ లాగా ఈ గ్రూప్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది. దానివల్ల ఈ రకమైన ఒక రకమైన చెప్పాలంటే ఒక ట్రెండ్ ఇది, ఒక ట్రెండ్ ఇది ఎప్పుడు ఉండదు, ఎంతకాలం ఉండదు ఇది. ఇది పొలిటికల్ గెయిన్స్ ఇవన్నీను వీళ్ళంకాతల పొలిటికల్ పార్టీలు కూడా ఆరంగానే ఈ పలానా పార్టీ పలానా చౌదరిది, పలానా పార్టీ రెడ్డిది, పలానా కాపులది, పలానా లీడర్ కాపు లీడరు, పలానా చౌదరి లీడరు, పలానా రెడ్డి లీడరు, ఇలాగా పార్టీల వాళ్ళు కూడా పార్టీకే సలహాన్ని ముద్ర పడిపోతారు. అవన్నీ ఇప్పుడు ఏంటి, పొలిటికల్గా గెయిన్స్ కానీ, రికగ్నిషన్ కానీ, బెనిఫిట్స్ కానీ అన్నింటిలో అలా ఉంటేనే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ బాబాలు కనుక ఏంటి సార్, జగ్గి వాసుదేవ్ ఉన్నాడు, శ్రీ రవిశంకర్ ఉన్నాడు, రకరకాల మంది బాబాలు ఉన్నారు, వీళ్ళు కొన్ని వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించారు. అవును, వీళ్ళ అప్పట్లో ఒక సత్యసేవా కూడా ఉండేవాడు, ఇప్పుడు రాష్ట్రానికి ఒక బాబా తయారయ్యారు. వీళ్ళందరూ కూడా పొలిటికల్గానే వీళ్ళు డెవలప్ అవుతున్నారు. పొలిటికల్ గెయిన్స్ కోసం బాబాలు పెంచుతున్నారు. ఒక పొలిటికల్ లీడర్ పెడతాడు, వాడిని పెంచుతాడు, వాడు లీడర్ అంటే వాడిని పెంచుతుంటే వాడి వల్ల వీళ్ళకి లాభం ఉంటుంది. వాళ్ళు వీళ్ళ పొలిటికల్గా ఉన్న ఆస్తులు వెళ్ళారు, ఆ దాస్తున్నారు. వరంగా చెప్పాలంటే ఈ బాబాలు స్వామీజీలు ఈ పొలిటికల్ లీడర్స్ యొక్క డబ్బులు దాచిపెట్టడం కోసం ఎలక్షన్ టైంలో డబ్బులు దాచిపెట్టి, ఇంకోతోటి లాభం లేదు. వాళ్ళ డబ్బు కోట్లు కోట్లు ధనం దాచిపెట్టి వీళ్ళు చెప్పాలంటే వరంగా చెప్పి నిజమైన ఒక ధార్మిక ప్రచారం కాదంట. నేనైతే దొంగ సాయిబా దొంగ స్వాములు వాళ్ళు వీళ్ళు పొలిటికల్గా వాళ్ళు ఆ లీడర్ ఏమో ఆ పార్టీ వాడో ఆ లీడర్ వాడో లేదా థీమో వాడు మినిస్టరో వీళ్ళు పెంచుతున్నాడు. వాడికి వీడు అందజుంటున్నాడు. ఇదంతా పరస్పర ఆశ్రితాలు అన్నమాట, పరస్పర ఆశ్రితాలు. స్వామీజీ వల్ల ఏమో ఆ మినిస్టర్ వల్ల స్వామీజీ ఆ రంగా పరస్పర గెలిచి వాళ్ళు సామ్రాజ్యాలు నిర్మిస్తున్నారు. వాళ్ళు వీళ్ళు నిస్వార్థంగా చేయట్లేదు. వెనకాత మీరు పెడితే వెనకాత తీస్తే చాలా చాలా వీళ్ళ వెనకాల గూఢాచారాలు చాలా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మికం అనే పేరుతో వాళ్ళు చూశారు మీరు ఎన్ని రకాల స్వామీజీలు, ఎన్ని రకాల మోసాలు, ఎన్ని రకాల చివరికి పోయి డేరా బాబాలు వీళ్ళందరూ జైల్లో కూర్చొని ఎలా ఉన్నా చేసేవాళ్ళు, ఎన్ని మర్డర్ చేసేస్తున్నారు, ఎన్ని చేస్తే వాళ్ళ సామ్రాజ్యాలు నిలబెట్టడం కోసం వెనకాల పొలిటికల్ సపోర్ట్ వీళ్ళందరికీ అంతే పూర్వకాలగా అనుకోవడం లేదు. అది ఇప్పుడున్న అంతా పొలిటికల్ అండి, పొలిటికల్ గెయిన్స్, రాజకీయమైన ఇవన్నీ కూడా అంతే. వీళ్ళు ఇప్పుడు మామూలు ఇళ్ళలో దాచుకుంటే డబ్బులు దాచుకుంటే గొడవలు వస్తాయని చెప్పి వీళ్ళందరూ పెట్టేసి వీళ్ళు ఆశ పెట్టి ఎకరాలు వీళ్ళు పెట్టేసి చేస్తున్నారు. పొలిటికల్ గేమ్ ఒకటి పక్కన పెడితే సార్, నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ జగ్గి వాసుదేవ్ కానివ్వండి, స్వామి నిత్యానంద ఇటువంటి వాళ్ళకు చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు వీళ్ళు కూడా పోయి వాళ్ళకి అనుచరులుగా చేరి వాళ్ళ కనుక భజన చేయడం, వాళ్ళు చెప్పింది పరమసత్యం అని నమ్మడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వీళ్ళు నిజంగా నమ్ముతాను అనుకోవట్లేదండి. ఏ పొట్లో ఏ పాము ఉందో, ఏం పోయింది పోయింది, ఆడ ప్రసాద్ నమస్కారం పెడితే ఏం పోయింది, వాళ్ళకి వచ్చి పూజ చేస్తే ఏం పోయింది, మనకి అలా ఏ పొట్లో ఏ పాము ఉందో అన్న దీంట్లో వీళ్ళు అందిస్తున్నారండి. అంటే తన మీద తనకు నమ్మకం లేనివాడు ఇప్పుడు వీళ్ళు ఉన్నాళ్ళు ఎవరు కూడాను ఒక వ్యక్తిత్వం ఉన్న మనుషులు కాదు. అలాగా ఒక కుక్క గొడుగుల్లాగా పా అంటారు, అలాగ వచ్చేసి పైకి వచ్చేసేసి వచ్చే పైకి వచ్చేసి వాళ్ళ వ్యక్తిత్వం నిలబడడం కోసం వీళ్ళు పంట తీసుకున్నారు. నిజంగా వ్యక్తిత్వం ఉన్న మనుషులు వీళ్ళెవరు అవసరంలా, నిజంగా వ్యక్తిత్వం లేదు వాడికి. వాళ్ళు ఏదో గాలిపాటును వచ్చేసారు, వీళ్ళంతే గాలిపాటును వచ్చేసి వీళ్ళు అండ తీసుకుని ఎదుగుతారు. వాళ్ళు తెలుసు వాళ్ళకేం మనకేం లేదని, ఒట్టి డాబు దాంబికైతే అంతా నిజమైన వర్తన మనుషులు కాదు వీళ్ళెవరు. ఆ డాంబికంతో ఉండి వీళ్ళందరూ గెయిన్ చేసుకుని వాళ్ళు అలాగా వాళ్ళ ఆస్తులు నిలబెట్టుకున్నారు, వాళ్ళ పదవులు నిలబెట్టుకున్నారు, వాళ్ళ హోదాలు నిలబెట్టుకుంటున్నారు, అవన్నీ అలా నిలబెట్టుకున్నారు. అందుకని వీళ్ళందరూ వస్తున్నారు. ఈ స్వామీజీలు కానీ ఆశ్రమాలు కానీ ఇవన్నీ అందుకని ఉంటున్నాయి. అందుకే ఇవన్నీ కూలిపోతాయి. ఎంతకాలం ఉండవండి, జనాలు చైతన్యం అవుతున్నారు. ఈ ఊరికే పైకి పైన షోయే తప్ప ఏం కాదు, జనాలు బాగా అర్థమవుతుంది. ఏముండవే నేను ఇవి చూస్తున్నారు, రాజ్యాలు ప్రభుత్వం ఎలా కూలిపోతున్నాయో, ఇవాళ చాలా గొప్ప ఉండే రెండు రోజులు కూలిపోతున్నాయి. ఎందుకు మరి నిజంగా వాళ్ళు గొప్ప ఉంటే ఎందుకు పడతాయి? అంచేత అదేం లేదు, ఇవన్నీ కూడా నిజమైన ఒక రకమైన సైద్ధాంతిక భావజాలంతో వాటి ఒక బేస్ ఉండి వచ్చిన కాదు. ఇవన్నీ కూడా అలాంటివి, ఏ ఒకటి కూడా సరిగ్గా లేదు.
అంచేత ఇవన్నీ ఒకటి వాపే కానీ బలుపు కాదు అంటాను నేను. ఒకటి వాపే బలుపు కాదు. మీరు పాలిటిక్స్ ప్రస్థానం చేసుకొచ్చారు కాబట్టి పాలిటిక్స్లో భాగంగానే అవునండి. మీరు కూడా ప్రజారాజ్యంలో కాలు చేశారు చేశారు చేసుకున్నారు అవునండి. ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? రాజకీయాలు ఎందుకు రాక తప్పి? చిరంజీవి గారు మొట్టమొదట ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టేవాడు, అలాగే ఐ బ్యాంక్ పెట్టేవాడు ఏం చేశారంటే, నేను ఒక స్వేచ్ఛాగ్రహి బ్యాంక్ పెట్టి చేస్తున్నాను, నాకు అనుభవం ఉంది కనుక ఆయన ఉన్నట్టే నీకు నువ్వు వచ్చి కాస్త మాకు సహాయం చేయాలి, కోఆర్డినేటర్గా ఉండు అంటే, చిరంజీవి గారిని నేను చాలా దగ్గరగా చూశానండి. ఆయన ఇండివిజువల్గా చాలా మంచివాడండి, అప్పటికి ఇప్పటికీ చాలా మంచివాడు, చాలా మంచివాడు. కానీ ఒక ఒక నిలదొడ్డుకుని ఉండే ఉండగలిగే సామర్థ్యం అంత లేదు ఆయనకి, అది లేదు. వ్యక్తిత్వం అంటే స్ట్రాంగ్గా నిలబడేస్తారు. చాలా మంచి ఇండివిజువల్గా మనసు ప్రకారంగా మన మంచి మనసు ఉన్న వ్యక్తి నేను కదా ఆయనకి. ఇప్పటికీ ఇప్పటికీ ఆయన నేను ఆ విషయంలో ఏమంటాను, చాలా మంచి వ్యక్తి. అంచేత ఆయన కొనుక్కొని ఆయన చూసి నేను మీరు రాజకీయాలకు వస్తే మీలాంటి మంచి మనుషులు ఆయన నాతో మాట్లాడు ఈ కులాలు ఏంటి మతాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఇలా మాట్లాడారు ఆయన, ఇలాగే ఉండే నిజంగా అలాగే మాట్లాడారు, నిజంగా ఆయన కపటంగా మాట్లాడు నిజంగానే మాట్లాడాడు, అప్పటికిప్పటికీ అలాగే మాట్లాడారు. అలాగ మాట్లాడి నిజంగా అనుకున్నాను నేను ఉండాలని చెప్పి. నేను కూడా ఒక ప్రజారాజ్యం పార్టీ ఫెడరేషన్ ఎంకరేజ్ చేసిన వాళ్ళని నేను ఒకరిని చేశాను, బాగా తిరిగాను ఆయన కోసం, చాలా చాలా తిరిగాను నేను మిత్ర చాలా చేశాం. తిరిగిన తర్వాత నేను ఉన్న కొద్ది చూస్తే దాంట్లో తక్కిన వాళ్ళని చేరిపోయి దానికి ఒక కులాని సమయం పార్టీలా చేశారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే వాళ్ళు చాలామంది నాయుడు గారు, నన్ను కూడా నాయుడు గారు, నాయుడు గారు అని పిలవబడి ఉంటారు. వాళ్ళ పార్టీని ఒక కులానికి ఆపాదించడమే కాకుండా నా దాంట్లో ఉన్న వ్యక్తులు కూడా నాయుడు గారేనే పేరు, నన్ను నాయుడు గారు నాయుడు గారు పిలిచాడు. నాయను ఇదంతా ఇంత మనం ఏ కులం లేని మతం లేని మానవాళ్ళంతా ఒకటి అనుకోవాలి, ఒక నాయుడు అని పిలిపించుకోవడం ఏంటి? నాయుడు నాకేం లేదండి, నాకేం కులం లేదు మతం లేదు, నేను మనిషిని నేను అంతే అంటే నాయుడు గారు ఉంటుండే వాళ్ళు. అలా ఒక అమెరికా ఫోన్ చేసి నాయుడు గారు మన కులంలో మీలాంటి గొప్ప మేధా ఉన్నంత గొప్ప స్టేషన్ ఫోన్ చేసి అంటే ఒక ఫోన్ చేసి మాట్లాడు, అసలు ఎలా వెళ్ళిపోయాడు సమరం ఏ నీ ఏనేటి లేకపోయాను. చివరికి ఉన్న కొద్దీ చివరి డబ్బు కూడా దాంట్లో వచ్చేసాను. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను, ఏమండి నేను మీతో ఎంతకాలం ఉన్నదంతా దీనికోసం, కానీ ఇక్కడ కులం ప్రాధాన్యత ఉంది, డబ్బు ప్రాధాన్యత ఉంది, చివరికి ఒక ఎమ్మెల్యే ఒక సీటీ వల్ల ఎంపీ సీటీ వల్ల డబ్బును అడుగుతున్నారు, ఇది నా దీనికి అంటే నేను మీరంటే నాకు ఇష్టమే, చాలా ఇష్టం ఇప్పటికీ, ఎప్పటికీ మీరంటే నేను మిమ్మల్ని అభిమానించే వ్యక్తిని, కానీ మీ చేతిలో కూడా లేదు, ఇప్పుడు మీ దాటిపోయింది, మీ చేతులు కూడా దాటిపోయాయి, ఎవ్వరూ చేయలేరు, మీ చేతులు కూడా దాటిపోయింది, అంచేత నేను మాత్రం తప్పుకుంటున్నాను, ఇక మీ సద్దుగా చేసుకుని నేను మాత్రం చెప్పి నేను చెప్పేసి ఒక 40 నిమిషాలు సేపు ఆయన చెప్పేసి వచ్చాను, బయటకు వచ్చాను. ఎమ్మెల్సీ చేశాను, ఎమ్మెల్సీ అక్కడ బాగా డబ్బు ప్రభావాన్ని చూశాను, గ్రాడ్యుయేషన్ కమిటీ దాంట్లో చేశాను నేను. చేస్తే అక్కడ చూశాను మనం ఓటర్స్ డబ్బులు పుచ్చుకుంటున్నారని అనుకుంటున్నాం కానీ గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బులు పుచ్చుకున్నారు. నేను వెళితే ప్రతి చోట ఫలానా అయినా మాకు సెల్ ఫోన్ ఇస్తా అన్నాడు, మీరు మీకు ఓటు వేయాలి కానీ మీరు ఏమి ఇస్తారు మాకు అని అడిగారు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మాకు ఒక టీవీ పెద్ద టీవీ కావాలండి, ఒక 100,000 రూపాయలు టీవీ కావాలండి, ఒక కాలేజీ క్యాంటీన్ వెళ్ళి మా క్యాంటీన్లో టీవీ కావాలండి, అందరూ అడిగిన వాళ్ళే లేదా డబ్బులు అని అడిగిన వాళ్ళు. ఏమి ఫోన్లో దాసు డబ్బులు అని గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యూన్సీలో డబ్బులు వెళ్తున్నారంటే చివరికి నేను సెకండ్ వచ్చాను. నేను మరి 40 మంది క్యాండిడేట్స్ ఉన్నారు, నేను సెకండ్ వచ్చాను దగ్గర, కానీ సెకండ్ పోటీకి ఏం చేశారు సమరం కా, కానీ ఆ డబ్బులు పుచ్చుకున్నారు, డబ్బులు బాగా పుచ్చుకున్నారు, ఆ ఒక గెలిచిన డబ్బులు బాగా ఇచ్చాడు ఇచ్చాడు సార్. సెల్ ఫోన్లు ఆ ఇచ్చిన వాళ్ళు బాగా ఇంటి నిండా సెల్ ఫోన్లు ఇచ్చేసారు ఇలాగా ఇలాగ ఉన్నాయని చెప్పి మాట్లాడు అంటే గ్రాడ్యుయేషన్. నేను ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను ఈయనకి భారత ఎన్నికల కమిషన్ వాడు నేషనల్ ఎలక్షన్ కమిషన్ అని ఈ సంవత్సరం సూపర్ సీనియర్ సిటిజన్ ఐకాన్ కింద పేర్కొంది చేయమంది. నేను వెళుతున్నా, వెళ్ళిన చెప్తే మన ఉదాహరణ నేను చాచువాడికి వెళ్ళాను, అల్లు సీతారాం ట్రావెల్ ఏరియా వెళ్ళాను, అక్కడ మాట్లాడాను, మన ఎన్టీఆర్ జిల్లాలో ఒక తండాల దగ్గర వెళ్ళాను వాళ్ళతో మాట్లాడుతూ. అమ్మ చెప్పాం ఏదో ఓటు అంటే మీకు ఆయుధం అది, మీరు ఏటు వేసి మేము పిచ్చేవాడు కాసంటే తిండి కావాలి, బట్ట కావాలి, చదువు కావాలి, ఆరోగ్యం కావాలి, అన్నీ కావాలి,
మీరు సరైన అభ్యర్థి ఎందుకుని వాళ్ళు అడగండి, పట్టుకోండి. డబ్బులు పుచ్చుకొని మాత్రం ఓటేసి మీకు అధికారం ఉండదు, డబ్బులు పుచ్చుకొని ఏంటి అడుగుతూ ఉంటారు, డబ్బులు తీసుకోకండి అని అంటే అసలు ఒకసారి ఓటేసిన తర్వాత ఎవడు వచ్చి కనబడండి మా దగ్గరికి రాడు. మీరు చెప్పారు మేము డబ్బులు తీసుకుని మానేసాం అసలు ఓటేస్తాం కొన్ని వేసిన మళ్ళీ రాడు ఎందుకు అని వచ్చే కాస ఆ 1000 2000 వదులుకోవడం దేనికండి, ఆ బట్టలు వదులుకోవడం దేనికండి, ఎట్లా అని రాడు. మీరు చెప్పిన ప్రకారం నేను డబ్బులు పుచ్చుకుంటాం కానీ పుచ్చుకోవడం మానేస్తాం. వాడు రాడు, ఎట్లా రాడు, ఏది లాభం వచ్చిన దానికి మళ్ళీ ఎట్లా రాడు కదా, మేము పుచ్చుకుంటామండి తప్పేంటి అని అడిగి ఇంకేం అది ఆన్సర్ లేదు. కానీ అయినా సరే చెప్పాను లంచం ఇవి పుచ్చుకోవడం తప్పు, లంచం ఇవ్వడం అంతే తప్పు. అలాగే మీరు మీకు అధికారం కోల్పో ఇవ్వాలనుకుంటే మీకు అధికారం కోల్పోతున్నారు. ఓటు ఒక ఆయుధం మీకు కావాల్సిన ఎందుకు కావాలని చెప్తున్నాను. తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామానికి చేస్తుంది, అది ఎప్పుడు మెచ్చుకుంటారు, అది మెచ్చుకుంటే బాగానే ఉంది, అది బాగానే ఉంది అలా కూడా చెప్తున్నారు. కానీ ఇంకా వాళ్ళ కోరిక చాలా ఉన్నాయి వాళ్ళకి. మాకు మంచి నీళ్ళు రావట్లేదు, మాకు రోడ్లు సరిగా లేవు, మాకు ప్రయాణ సౌకర్యాలు లేవు, బస్సు లేదు, మారుమూల ప్రాంతాల వాళ్ళని ఇవే చెప్తున్నారు. ట్రైబల్ ఏరియా అంతేది వీళ్ళకి చదువుకునే పట్టణాలు ఉంటాయండి. ఈ పట్టణాల్లో 55% 65% ఓటింగ్ ఉంది. అక్కడైతే దాని గ్రామీణ ప్రాంతాలు 60% 80% ఓటేస్తున్నారు. ఇక్కడ వచ్చే 55% 60% మాటలు చెప్పేవాళ్ళు కానీ ఓట్లేరు కదండి. ఎక్స్ప్రెషనిస్ట్గా అందరం తెలుసు మీరు, సుపరిచితులు. అలాగే ద్వారా గారి కుమారులుగా నాస్తికత్వ అని అదేందరు, అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ వీటిపై కూడా మీరు చాలా సార్లు చేశారు, చాలా ఉద్యమం లాగా చేశారు. ఓకే, బాగా వచ్చి అతడి మీద ఏమేమో చేసి మీద మీదకి ఎలా చేసాం, చాలా చేశాం, చాలా చేశాను. మీ గురించి అందరం తెలుసాం. కానీ నాకు నచ్చింది ఏంటంటే మీరు ఒక 20 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయడం అంటే ఈ జనరేషన్లో నేను కూడా మొన్న ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరేమో అప్పుడే 20 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక దాంట్లోనేమో 7111K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకో దాంట్లో 75K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మెయిన్ మీ యూట్యూబ్తో ఉన్న ఛానల్స్ పైన ఎందుకు ఇప్పుడు మనం అది చెప్తే చేంజింగ్ టైం చేంజింగ్ ట్రెండ్స్ అని వచ్చేటికల్లా ఇప్పుడంతా సోషల్ మీడియా ఎక్కువ వచ్చేస్తుంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మారుతుంది, దాని ప్రకారంగా మనం కూడా మారాలి, మనం కూడా దాన్ని యొక్క తీసుకుని వెళ్ళాలండి. ఇప్పుడు చూస్తాం చాలా ఏజ్ పర్సన్స్ ఉన్నారు, చాలామందికి సెల్ ఫోన్ ఉంటుంది, దాంట్లో వాట్సాప్ చూడడం తెలియదు, లేదా వాట్సాప్ పంపించడం తెలియదు, లేకపోతే ఈమెయిల్స్ చూడడం పంపించడం తెలియదు, చూడడం తెలియదు, అలా ఉన్నారు. ఎంతో మారిపోయి చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతానండి. ఇంత దాన్ని మాత్రం పెద్దవాళ్ళు ఆ డెవలప్ అవుతుందండి, దాంతో దాంతో సైన్స్తో పాటు ఆ యుగంతో పాటు మనం కూడా వెళ్ళాలి, ఎదగాలి తప్పకుండా. అందుకే నేను మా ఇతి సెంటర్లో మన ఫిబ్రవరి 28న ఘోరా టెక్నో హబ్ అని పెట్టి ప్రవేశపెట్టాను. దాంట్లో లేటెస్ట్ డెవలపింగ్ టెక్నాలజీని అంతా చెప్పారు, తెలియాలి ప్రతివాళ్ళకని. రోబోట్ టెక్నాలజీ వచ్చేస్తుంది, నానో టెక్నాలజీ, క్వాంటం టెక్నాలజీ వచ్చేసింది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, డ్రోన్స్ వచ్చేసింది, ఇలా ఎన్ని ఇంత దగ్గర అవన్నీ పెట్టాను. అవన్నీ మొత్తం వాటి మంది పెట్టి చేస్తున్నాం మనం, మన కలెక్టర్గా చేస్తా ఇనాగ్రేట్ చేయించాను. ఆయన వర్కింగ్ మోడల్స్ పెడుతున్నాను నేను. ప్రతి వాళ్ళు చదువుకున్నవాళ్ళు చదువుకోవాళ్ళు ఎవరైనా బతకవచ్చు కాదు. కానీ డెవలపింగ్ సైన్స్ని మనం ఎందుకు సైన్స్ ఏమైనా ఇప్పుడు మనం నడిపించేదంట, సైన్స్ నాలెడ్జ్ కావాలి, సైన్స్ టెక్నాలజీ కావాలి. నేను మాత్రం ఆ విషయంలో మాత్రం ఇది ఏదైతే పురోగమిస్తుందో దాన్ని మనం తప్పకుండా తీసుకోవాలి. ఆస్తిక ఎథిస్ట్ సెంటర్ కింద కేవలం ఎథిజం మీద మిగతా చాలా ఉన్నాయి, అది చాలా యూస్ ఉన్నాయి. ఇక్కడ మహిళలకి స్వయం ఉపాధి నేర్పించడం చాలా ఉన్నాయి, కొంచెం వాటి గురించి కొంచెం. ఇప్పుడు ఎథిస్ సెంటర్ ద్వారా మేము చాలా కార్యక్రమం చేస్తున్నామండి. ఇక్కడ ఘోరా సైన్స్ సెంటర్ అని ఉంది, ఈ ఘోరా సైన్స్ సెంటర్ సైన్స్ సంబంధించినవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. తర్వాత వాసవి మహిళా మండలి అని ఉంది, దాని ద్వారా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం. ఆజమ్ తమిళ అని ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సంస్కార్ అని ఉంది, సంస్కార్ ద్వారా క్రిమినల్ రిహాబిలిటేషను సోషల్ రిఫార్మ్స్ ఇవన్నీ చేస్తున్నాం. అలాగే వాసవి నమ్మరాజ్యం ఉంది, హెల్త్ సర్వీస్ అని చేస్తున్నాం. ఇలా రకరకాల యాక్టివిటీస్ ఇవేదే కాదు, అలాగే ఎన్నో సోషల్ రిఫార్మ్స్ కార్యక్రమాలు చేస్తున్నాం. తల్లో కూడా త్వర పని చేసుకుని చేస్తున్నాము. అలా యాక్టివిటీస్ వల్ల పేపర్లు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. వచ్చే ప్రభుత్వానికి మీ సేవలు మరింత నివేదిక అందిస్తారని, వాటి ద్వారా
ఆంధ్రప్రదేశ్లో వైద్య డిప్లొమా వస్తుందని ఆశిద్దాము. అలాగే మీ ఎఫీస్ సెంటర్ ద్వారా మీ మార్గం నడిచి మరికొంతమంది ఎఫీస్లుగా మారతారని, సైంటిఫిక్ టెంపర్మెంట్ జీవితాన్ని గడుపుతామని ఆశిద్దాం సార్. నమస్తే. నమస్తే అండి.